गुड मॉर्निंग अंडी, वेलकम टू ज्योग्राफी क्लास। ज्योग्राफी लो मनम लास्ट क्लास लो लैटिट्यूड्स एंड लॉन्गिट्यूड्स टॉपिक चूसम। लैटिट्यूड्स एंड लॉन्गिट्यूड्स चूसम कबट्टि लॉजिकल गा मनमु वाट तो संबंधम उन्ना कोन्नी टॉपिक्स न्यू टॉपिक्स काकपोते लैटिट्यूड्स एंड लॉन्गिट्यूड्स तेलुस्तेने मनम ई पर्टिक्युलर टॉपिक्स तेलुसुकोवडानिकि बेटर उंटुंदी। टेंपरेचर जोन्स ऑफ एर्त अंटामन्नमाट భూమి పైన ఉన్న శీతోష్ణ మండలాలు। సో టెంపరేచర్ జోన్స్కి వెళ్ళే ముందు మనకి కొన్ని ఫ్యాక్ట్స్ తెలియాలండి, అంటే ఎర్త్స్ టిల్ట్ అట్లాంటివి కొన్ని ఫ్యాక్ట్స్ తెలియాలి, అంటే కొన్ని కాన్సెప్ట్స్ వాటిపైన ప్రధానంగా అయితే ఈరోజు ఫోకస్ చేద్దాం। ఫస్ట్ ఆ పాయింట్స్ క్లియర్ అయ్యాక మనము టెంపరేచర్ జోన్స్ ఆఫ్ ఎర్త్ వెళ్ళచ్చు। సో లాస్ట్ క్లాస్ మనం ఏదైతే లాటిట్యూడ్స్ అండ్ లాంగిట్యూడ్స్ అవన్నీ అనుకున్నామో ఆ క్లారిటీ వచ్చింది అన్నట్టు అనుకుంటున్నాం। యా సో స్టార్ట్ చేసేద్దామండి క్లాస్, అందరూ వచ్చేసినట్లేగా। ఓకే గుడ్ మార్నింగ్ అండి ఈచ్ ఎవ్రీ వన్ ఆఫ్ యూ। సో స్టార్ట్ చేసేద్దాం మనం క్లాస్ని। లాస్ట్ క్లాస్లో మనము లాటిట్యూడ్స్ అండ్ లాంగిట్యూడ్స్ కంప్లీట్ చేసాం। ఈ రోజు ఫస్ట్ మనం యాక్సియల్ టిల్ట్ ఆఫ్ ది ఎర్త్ గురించి చూద్దాం। ఆ కాన్సెప్ట్ మనకు కొంత ఐడియా ఉండాలన్నమాట, ఎందుకంటే ఆ తెలిస్తే కొన్ని విషయాలు మనకి ఫర్దర్గా తెలుసుకోవడానికి వీలుంటుంది। సో ఫస్ట్ మనం ఈరోజు చూసే టాపిక్ ఏంటి అంటే యాక్సియల్ టిల్ట్ ఆఫ్ ది ఎర్త్। టిల్ యాక్సిస్ అంటే ఏంటండి, ఏదన్నా ఒక బాడీ చుట్టూ ఏదైనా ఇంకొక బాడీలో తిరుగుతూ అంటే తన చుట్టూ తను తిరుగుతున్నప్పుడు ఒక అక్షం ఉంటుందన్నమాట, ఒక యాక్సిస్, ఆ అక్షం గుండా తన చుట్టూ తను తిరుగుతుంది। మరి భూమి తన చుట్టూ తను తిరుగుతుంది అని మనకు తెలుసు, అట్లాంటప్పుడు మరి భూమికి కూడా ఒక అక్షం యాక్సిస్ ఉండాలి కదా। సో భూమికి కూడా ఒక యాక్సిస్ ఉంటుందన్నమాట, ఆ యాక్సిస్ చుట్టూ భూమి అనేది తిరుగుద్ది। ఫర్ ఎగ్జాంపుల్ భూమి ఇట్లా ఉందనుకోండి, భూమికి ఒక యాక్సిస్ ఉంటుంది, ఒకవేళ కనుక యాక్సిస్ స్ట్రెయిట్గా ఉందనుకోండి భూమి స్ట్రెయిట్గా తిరుగుతుంది మనకి। కానీ మనం నోట్ చేసుకోవాల్సిన పాయింట్ ఏంది అంటే భూమి యొక్క యాక్సిస్ అనేది స్ట్రెయిట్గా ఉండదు। మరి ఎట్లా ఉంటుంది స్ట్రెయిట్గా ఉండదు, మరి ఎట్లా ఉంటుంది అంటే కొంత ఇంక్లైన్డ్గా ఉంటుంది, కొంత వాలుగా ఉంటుంది। ఎంత ఇంక్లైన్, ఎంత వాలుతో కలిగి ఉంటుంది భూమి యొక్క అక్షం యాక్సిస్ అంటే అది మనకి మారుతూ ఉంటుందండి, దాన్నే మనము 22 డిగ్రీస్ నుంచి 24.5 డిగ్రీస్ వరకు చేంజ్ అవుతూ ఉంటుందన్నమాట। మనం ఏదైతే జనరల్గా బుక్స్లో 23.5 డిగ్రీస్ అనుకుంటామో ఎర్త్ యొక్క టిల్ట్, అది మనకి యావరేజ్ అనమాట, కేవలం యావరేజ్ మాత్రమే అది చెప్తాం, అంటే ఎగ్జాక్ట్గా 23.5 డిగ్రీస్ ఉంటుంది అని కాదు, 22 నుంచి 24.5 డిగ్రీస్ మారుతూ ఉంటుందన్నమాట, అంటే స్లైట్గా వేరీ అవుతూ ఉంటుంది ఎర్త్స్ యొక్క యాక్సిస్ 22 నుంచి 24.5। సో అందుకనే మనం యావరేజ్గా ఆ రెండింటికి మధ్య ఒక 23.5 అట్లా మనం పరిగణించుకుంటాం ఎర్త్స్ యాక్సిస్ టిల్ట్ ఎంత అని। ఎగ్జామ్స్లో డైరెక్ట్గా మనకు అడుగుతాడు ఎర్త్ యొక్క అక్షం యొక్క వాలు ఎంత, ఎర్త్స్ యాక్సియల్ టిల్ట్ ఎంత అని, అప్పుడు మనం 23.5 డిగ్రీస్ చెప్పాలి। ఓకే మనకేమనుకున్నాము, ఎర్త్ యొక్క యాక్సిస్ అనేది 22 డిగ్రీస్ మొదలవుతుంది, మారుతూ ఉంటుంది 24.5 డిగ్రీస్కి వెళ్తుంది, మళ్ళీ బ్యాక్ వస్తుంది 22కి, మళ్ళీ 24.5, మళ్ళీ 22, 24.5, ఈ విధంగా ఎర్త్స్ యాక్సిస్ అనేది మారుతూ వస్తుంటుంది అనమాట 22 నుంచి 24.5। అయితే ఒకసారి 22 దగ్గర స్టార్ట్ అయ్యి 24.5 దగ్గరికి వెళ్ళి మళ్ళీ బ్యాక్ 22 దగ్గరికి వస్తే అప్పుడు మనము ఒక సైకిల్ కంప్లీట్ చేసింది అంటాం ఎర్త్ యొక్క యాక్సిస్. సో ఈ విధంగా ఎర్త్ యొక్క యాక్సిస్ 22 నుంచి 24.5కి చేంజ్ అవుతూ మళ్ళీ 24.5 నుంచి 22కి వెనక్కి రావడంనే మనము యాక్సియల్ ప్రెసిషన్ అంటాము, యాక్సియల్ ప్రెసిషన్ అని అంటాము. ఇప్పుడు మీకు ఇది నేను పిక్టోరియల్ రిప్రజెంటేషన్ చూపిస్తే మీకు ఇంకా క్లారిటీ వస్తుంది ఇదే పాయింట్. ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే ఎర్త్ తన చుట్టూ తను తిరుగుతుంది, కానీ స్ట్రెయిట్గా ఉందా అండి, ఎర్త్ స్ట్రెయిట్గా లేదు, కొంత వాలు కలిగి ఉంది, కొంత ఇంక్లినేషన్ కలిగి ఉంది,
ఆ ఇంక్లినేషన్ ఎంత అంటే మనం యావరేజ్గా 23.5 degrees అని చెప్పుకుంటాము. ఈ యొక్క వాలు చాలా ఇంపార్టెంట్ అండి. ఎర్త్ ఇట్లాగా మనకి కొంత యాక్సిస్లో ఉంది అనేది చాలా ఇంపార్టెంట్ కాన్సెప్ట్ అనమాట. ఎందుకంటే వాటి దానివల్ల నెంబర్ ఆఫ్ ఫ్యాక్టర్స్ అనేవి బేస్ అయి ఉంటాయి. ఎర్త్ ఇట్లా ఇంక్లైన్డ్ అయ్యి వాలుగా తిరగడం అనే దానివల్ల నెంబర్ ఆఫ్ ఫ్యాక్టర్స్ బేస్ అయి ఉంటాయి. అందుకని నేను స్ట్రెస్ చేస్తున్నా ఈ పాయింట్ అనమాట. ఓకే, సో ఒకవేళ టిల్ట్ లేదనుకోండి మనకి ఎర్త్ ఇట్లా స్ట్రైట్గా ఉండేది, అది అసలు అట్లా ఉండదు అనమాట ఎర్త్. కాకపోతే కొంత టిల్ట్తో కలిపి ఉంటుంది. ఎంత టిల్ట్ అనేది మనకి చూసాం 22 నుంచి 24.5 వరకు అని, యావరేజ్గా మనం 23.5 అని అనుకుంటాము. అయితే ఓకే, సో ఇక్కడ మనకి చూసినప్పుడు ఎర్త్ ఇట్లా ఇంక్లైన్డ్ ఉండడం వల్ల ఎర్త్ మనకి ఏమని తెలుసు, సన్ చుట్టూ తిరుగుతుంది అని తెలుసు, సూర్యుడు చుట్టూ ఎర్త్ తిరుగుతుంది అని తెలుసు. సో ఎర్త్ స్ట్రైట్గా తిరగదండి, కొంత ఇంక్లినేషన్తో తిరుగుతుంది అనమాట సూర్యుడు చుట్టూ. ఎందుకంటే ఎర్త్ కొంత వాలు కలిగి ఉంది కాబట్టి, ఇంక్లైన్డ్ కలిగి ఉంది కాబట్టి ఆ వాలుతో కూడి సూర్యుడు చుట్టూ తిరుగుతుంటుంది అనమాట భూమి. వాటి వల్ల చాలా ఫ్యాక్టర్స్ ఉంటాయి, అవి మనము నెక్స్ట్ టాపిక్లో చూస్తాం. ఇక్కడివరకు ఏంటి అంటే పాయింట్ మీరు జస్ట్ భూమి అనేది 23.5 degrees యావరేజ్ ఇంక్లినేషన్తో సూర్యుడు చుట్టూ తిరుగుతుంది, ఆ పాయింట్ నోట్ చేసుకోండి. ఓకే కానీ నెక్స్ట్ మనకి నెక్స్ట్ ఒక ఇంపార్టెంట్ కాన్సెప్ట్ ఉంటుంది, అదే మిలాన్కోవిచ్ సైకిల్స్. మిలాన్కోవిచ్ సైకిల్స్ మనకి ఎర్త్ తన చుట్టూ తాను తిరుగుతుంది అని తెలుసు, దాన్నే మనము రొటేషన్ అని అంటాము. రొటేషన్కి ఒక ఎగ్జాంపుల్ మనం చిన్నప్పుడు ఆడుకునే బొంగరంగా తీసుకోవచ్చు కదా, బొంగరం కూడా తన చుట్టూ తాను తిరుగుతుంటుంది. బొంగరం కూడా తన చుట్టూ తాను తిరుగుతుంటుంది అన్నమాట. సో ఒక ఎగ్జాంపుల్గా మనము దాన్ని ఏమంటాం, టాప్ అంటాం కదండి, ఒక బొంగరంని తీసుకున్నాం. బొంగరం కూడా తన చుట్టూ తాను తిరుగుతుంటుంది. ఎప్పుడన్నా మనం బొంగరం తిప్పినప్పుడు ఆ తిరుగుతున్నప్పుడు చూసినట్లయితే బొంగరం ఒక యాక్సిస్ కనుక మనం పరిగణించామనుకోండి, సో మనకి బొంగరం తన చుట్టూ తాను తిరుగుతుంటుంది. అట్లాంటప్పుడు యాక్సిస్ కనుక మనం గమనించినట్లయితే యాక్సిస్ స్ట్రైట్గా బొంగరం తిరుగుతుంటుందా లేకపోతే యాక్సిస్ కంప్లీట్గా మనకి ఇట్లాగా రొటేట్ అవుతుంటుందండి, అంటే యాక్సిస్ ఏదైతే ఉందో బొంగరం యొక్క అక్షము ఆ స్ట్రైట్గా ఉండి ఆ అక్షం చుట్టూ ఇట్లా మనకి బొంగరం తిరుగుతుంటుందా లేకపోతే ఆ బొంగరం ఆ యాక్సిస్ అనేది లెఫ్ట్ రైట్ అట్లా కదులుతూ బొంగరం తిరుగుతుంటుందా, మనకి అట్లా కొంచెం కదులుతూ తిరుగుతుంటుంది అన్నమాట యాక్సిస్ అనేది. మనం పిక్టోరియల్లో చూసుకున్నట్టయితే ఇట్లా మనకి బొంగరం తిరిగినప్పుడు ఈ విధంగా తిరుగుతుంటుంది అండి, అంటే ఇది ఫాస్ట్ మూమెంట్, స్లో మోషన్లో మనకి ఇక్కడ చూడొచ్చు. కానీ ఫాస్ట్ మోషన్లో చూసుకున్నట్లయితే బొంగరం కూడా తిరుగుతున్నప్పుడు అట్లాగే మనకు కొంత డీవియేట్ అవుతూ తిరుగుతుంటుంది అనమాట, అంటే చేంజ్ అవుతూ ఉంటుంది. అంటే ఇది ఇంపార్టెంట్ కాన్సెప్ట్ అండి, ఇందులో ఎందుకు చెప్తున్నానంటే ఒక పాయింట్ ఉందన్నమాట. సో ఈ విధంగానే తిరుగుతుంది కానీ బొంగరం ఫాస్ట్గా తిరుగుద్ది, అంటే ఈ విధంగానే, అంటే అక్కడ బొంగరం తిరిగేటప్పుడు ఆ యాక్సిస్ ఏదైతే ఉందో స్ట్రైట్గా ఉండి చుట్టూ తిరగదు, మనకి కొంత ఇట్లా కదులుతూ ఉంటుంటుంది అన్నమాట. సో అదేవిధంగా మరి భూమి కూడా బొంగరం టైపే స్పేస్లో, అందుచేత భూమి తిరిగినప్పుడు కూడా మనకి బొంగరం వలె ఈ టైప్ ఆఫ్ మనకి రొటేషన్ వస్తుంటుంది అన్నమాట, ఆ టైప్ ఆఫ్ యాక్సిస్ మూమెంట్ వస్తుంటుంది. కాబట్టి ఇక్కడ చూసినట్లయితే మనకి యాక్సిస్ ఒక పాయింట్లో స్టార్ట్ అయ్యి అట్లాగా తిరుగుతూ మళ్ళీ అదే పాయింట్కి రావడం జరుగుతుంది. సో ఒకసారి ఒక పాయింట్లో స్టార్ట్ అయ్యి మళ్ళీ ఎగ్జాక్ట్గా తిరుగుతూ అదే పాయింట్ రావడాన్నే మనము మిలాన్కోవిచ్ సైకిల్స్ అని అంటామండి. మిలాన్కోవిచ్ సైకిల్స్ అంటే భూమి బొంగరం వలె తిరుగుతున్నప్పుడు ఆ భూమి యొక్క అక్షం యాక్సిస్ కూడా ఒక సైకిల్ లాగా మనకి తిరగడం జరుగుతుంటుంది. అట్లా ఒక కంప్లీట్ సైకిల్ తయారు చేయడమే మనము మిలాన్కోవిచ్ సైకిల్ అని అంటాము. సో మనకి
ఈ విధంగా కంప్లీట్ ఒక సైకిల్ తయారు చేయడానికి ఎంత టైం పడుతుందంటే 26,000 ఇయర్స్ పడుతుందండి. ఆ విధంగా ఒక కంప్లీట్ సైకిల్ మనకి చేయడానికి 26,000 ఇయర్స్ పడుతుంది, 26,000 సంవత్సరాలు పడుతుంది అట్లాగ ఒక కంప్లీట్ సర్కిల్ చేయడానికి, మిలాన్కోవిచ్ సైకిల్ అవ్వడానికి. అంటే అర్థం ఏంటి, మనకి భూమి యాక్సిస్ అనేది ఒక పాయింట్లో మొదలై అట్లా తిరుగుతూ 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 మళ్ళీ అదే పాయింట్ రావడానికి 26 సంవత్సరాలు పడుతుంది. దాన్నే మనము మిలాన్కోవిచ్ సైకిల్స్ అన్నాం. ఈ కాన్సెప్ట్ ఇట్లా ఉంచండి, ఫస్ట్ కాన్సెప్ట్ ఇది. నెక్స్ట్ ఇప్పుడు మనము సెకండ్ కాన్సెప్ట్ చదివిన తర్వాత రెండు లింక్ చేసుకుంటాం అన్నమాట. సో ఫస్ట్ కాన్సెప్ట్ ఇది, నెక్స్ట్ ఓకే నెక్స్ట్ కాన్సెప్ట్ చూడండి. సెకండ్ పాయింట్ ఏంటి అంటే, ఎప్పుడన్నా వినుంటారు కదా పోల్ స్టార్ అని, ధ్రువ నక్షత్రం ఎప్పుడన్నా విన్నారా, పోల్ స్టార్ అంటుంటాం. పోల్ స్టార్ అంటే ఏంటి అసలు అనేది మనము ఇప్పుడు చూద్దాం. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ భూమి ఇట్లా ఉందనుకోండి, భూమికి యాక్సిస్ ఉంటుంది, భూమికి ఒక యాక్సిస్ ఉంటుందన్నమాట. సో భూమి యొక్క యాక్సిస్ మనకి నార్త్ పోల్, మనం జనరల్గా ఇట్లా చూసుకున్నట్లయితే ఇది పోల్, ఇది ఈ పోల్ మనం నార్త్ పోల్ కదండి. ఒక విశ్వంలో నార్త్ పోల్ ఎగ్జాక్ట్గా ఒక స్టార్ని ఫేస్ చేస్తూ ఉంటుందన్నమాట. మనం ఎగ్జాక్ట్గా నార్త్ పోల్ నుంచి అట్లా చూసుకున్నట్లయితే ఒక స్టార్ని ఫేస్ చేస్తూ ఉంటుంది. సో దాన్నే మనము పోల్ స్టార్ అని అంటాము. అంటే పోల్ స్టార్ అంటే పర్టికులర్గా ఉత్తర ధ్రువం, భూమి యొక్క ఉత్తర ధ్రువం ఒక నక్షత్రం వైపు మనకి ఫేస్ చేస్తుంటుంది, దాన్నే మనం పోల్ స్టార్ అంటాం. ఈ పోల్ స్టార్ అనేది స్టార్స్ ఎప్పుడైనా గుంపులో ఒక సమూహంలో ఉంటాయండి, ఒక్క స్టార్ సింగిల్గా కాదు ఒక డిఫరెంట్ సమూహంలో ఉంటాయి. మనం ఆల్రెడీ యూనివర్స్లో అనుకున్నాం స్టార్స్ యొక్క సమూహం ఏమంటాం మనం, కాన్స్టలేషన్ అంటాము. సో స్టార్ యొక్క సమూహంని మనము కాన్స్టలేషన్ అని అంటాము. కాబట్టి ప్రెజెంట్ మనం చూసుకున్నట్లయితే ఎర్త్ ఉంది, ఎర్త్కు ఒక యాక్సిస్ ఉంది, ఎర్త్కు ఒక నార్త్ పోల్ ఉంది. అది ఎగ్జాక్ట్గా చూసుకున్నట్లయితే ఒక కాన్స్టలేషన్ గుంపుల సమూహంలో, స్టార్ సమూహంలో ఒక పర్టిక్యులర్ నక్షత్రం వైపు ఫేస్ చేస్తుంది. ఆ పర్టిక్యులర్ నక్షత్రంనే మనం పోల్ స్టార్ అని అంటున్నాము. మరి మనం ఇక్కడ ఏం చదివాము, ఇది సెకండ్ కాన్సెప్ట్ అండి. ఇప్పుడు ఈ ఫస్ట్ కాన్సెప్ట్ని సెకండ్ కాన్సెప్ట్ని కలిస్తే మనకి ఏమొస్తుందంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఇక్కడ ఉందనుకోండి ఎర్త్స్ యాక్సిస్ ఈ విధంగా ఉందంటే కరెక్ట్గా మనకి ఇక్కడ ఉన్న నక్షత్రం వైపు మనం చూడగలుగుతున్నాం. మరి ఒక కంప్లీట్ సైకిల్ అంటే ఒక 26,000 సంవత్సరాలు అయ్యేసరికి మనకి మళ్ళీ ఇక్కడికి వస్తుంది. 26,000 అంటే మనకి హాఫ్ అండి, టోటల్ సైకిల్ కాదు. 26,000 అంటే ఒక ఎండ్ నుంచి ఇంకొక ఎండ్ వెళ్ళడానికి 26,000 ఇయర్స్ పడుతుందన్నమాట. అంటే టోటల్ సైకిల్ కంప్లీట్ చేయడానికి 52,000, ఒక ఎండ్ నుంచి ఇంకొక ఎండ్ వెళ్ళడానికి భూమికి 26,000 ఇయర్స్ పడుతుంది. అంటే మనం ఏమని చూడొచ్చు, ప్రస్తుతం ఒక డైరెక్షన్ వైపు భూమి అనేది ఒక స్టార్ వైపు ఫేస్ చేస్తుంది. ఒక 26,000 ఇయర్స్ అవుతే కంప్లీట్గా మనకి భూమి అనేది ఎట్లా అవుతుంటుంది, ఈ టైప్లో అవుతుంటుంది కదండి యాక్సిస్. ఇప్పుడు మనకి ఈ విధంగా ఉంది భూమి యాక్సిస్, ఒక 26,000 ఇయర్స్కి ఇట్లా టర్న్ అవుతుంది కాబట్టి పోల్ మనకి ఈ విధంగా యాక్సిస్ అనేది టర్న్ అవుతుంది. మరి అప్పుడు ఎగ్జాక్ట్గా నార్త్ పోల్ ఫేస్ చేసే స్టార్ యొక్క సమూహం కానీ స్టార్ కానీ వేరే ఉంటుంది. కాబట్టి ద హోల్ పాయింట్ ఈరోజు క్లాస్లో ఏంటి అంటే, మనకి పోల్ స్టార్ ఏదైతే మనం పరిగణిస్తామో ఆ పోల్ స్టార్ ఎప్పుడూ ఒకటే ఉండదన్నమాట. సో ఎగ్జామ్లో ఎప్పుడన్నా పోల్ స్టార్ ఏంటి అంటే ఎట్లా అడుగుతాడు అంటే మూడు రకాలుగా అడుగుతాడు. ప్రస్తుతం మనకి పోల్ స్టార్ ఏది అని అడగచ్చు, లేదా ప్రస్తుతం కన్నా ముందు మనకి పోల్ స్టార్ ఏది ఉండేది అని అడగచ్చు, లేదా ఫ్యూచర్లో ఏది ఉంటుంది అని అడుగుతాడు. మూడు రకాలుగా అడుగుతాడు పోల్ స్టార్ మీద క్వశ్చన్స్. సో వాటి గురించి ఇప్పుడు మనం చూద్దాం. పోల్ స్టార్ ఎందుకు మారుతుంది అనే పాయింట్ చెప్పడానికి నేను ఇది చెప్పానండి కాన్సెప్ట్. అంటే మనకి పోల్ స్టార్ మారుతూ ఉంటుంది అనే పాయింట్ తెలియాలి. ఎందుకు మారుతూ ఉంటుంది అంటే ఈ మిలాన్కోవిచ్ సైకిల్స్ వల్ల. మిలాన్కోవిచ్ సైకిల్స్ అంటే ఏంటి అంటే భూమి కూడా బుంగరం వలె తిరుగుతుంటుంది కాబట్టి యాక్సిస్ అనేది మనకి లెఫ్ట్కి రైట్కి తిరుగుతుంటుంది. సో ఒక లెఫ్ట్ నుంచి ఒక రైట్కి రావడానికి సైకిల్ని పట్టేట సమయం 26,000 సంవత్సరాలు. అంటే 26,000 సంవత్సరాలకి ఇట్లా ఉన్న కాస్త భూమి యాక్సిస్ ఈ విధంగా మారుతుంటుంది. సో ఈ విధంగా ఉన్నప్పుడు పోల్ స్టార్ ఏదో ఉంటుంది. మనకి మొత్తం విశ్వం చూసుకున్నట్లయితే ఈ విధంగా ఉన్నప్పుడు పోల్ స్టార్ ఇక్కడేదో ఉంటుంది, ఈ విధంగా చూసినప్పుడు ఇక్కడ ఎక్కడో స్టార్ని ఫేస్ చేస్తుంది. కాబట్టి పోల్ స్టార్స్ మారుతూ ఉంటాయి అన్నమాట.
ఇప్పుడు మనం చూద్దాం పాయింట్స్ ఏంటి అంటే, ఆల్రెడీ మనకి లాస్ట్ పోల్ స్టార్ ఏది అని ఎగ్జామ్లో అడిగాడు అనుకోండి, ప్రీవియస్ పోల్ స్టార్ ఏది అని అడిగాడు అనుకోండి, ఇదిగోండి మనకి దాదాపుగా ఈ విధంగా మారుతుంటాయి అన్నమాట. సో ప్రీవియస్ పోల్ స్టార్ ఏది అని అడిగాడు అనుకోండి, అప్పుడు మనం ఆన్సర్ తూబాన్ అని చెప్పాలి. ప్రెజెంట్ పోల్ స్టార్ ఏంటి అని అడిగాడు అనుకోండి, ప్రెజెంట్ పోల్ స్టార్ అంటే ఏంటి అన్నప్పుడు మనం ప్రెజెంట్ ఏంటంటే పొలారిస్ని పోల్ స్టార్గా ప్రెజెంట్ పరిగణిస్తున్నాం, ఎందుకంటే ప్రెజెంట్ ఎర్త్ యాక్సిస్ ఉన్నది డైరెక్ట్గా పొలారిస్ అనే స్టార్ని ఫేస్ చేస్తుంది. ఫ్యూచర్లో మళ్ళీ మారుతుంది కాబట్టి ఫ్యూచర్ పోల్ స్టార్ ఏది అని ఎగ్జామ్స్లో అడిగాడు అనుకోండి, మనం వేగాని ఆన్సర్ చేయాలి. సో ఈ మూడు పాయింట్స్ చెప్పడం కోసం ఆ కాన్సెప్ట్ అనేది చెప్పడం జరిగిందండి. మనకి ఎర్త్స్ అనేది యాక్సిస్ అనేది కంప్లీట్గా ఇక్కడ చూడండి, ఇక్కడ ఒక వైపు ఫేస్ చేస్తుంది, కంప్లీట్గా యాక్సిస్ మారింది ఇట్లా లెఫ్ట్ టు రైట్. ఆ లెఫ్ట్ టు రైట్ భూమి యొక్క యాక్సిస్ మారడాన్నే మనము మిలాన్కోవిచ్ సైకిల్ అని అంటాము. ప్రస్తుత పోల్ స్టార్ ఏది అంటే పొలారిస్, ముందు పోల్ స్టార్ మనకి ఏది ఉండేది అంటే తూబాన్, ఫ్యూచర్లో పోల్ స్టార్ ఏది వస్తుంది అంటే వేగ. ఓకే, ఈ పాయింట్స్ ఇవన్నీ, ఈ మూడు పాయింట్స్ గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ సబ్ సోలార్ పాయింట్, ఈ కాన్సెప్ట్ కూడా వెరీ ఇంపార్టెంట్ అండి. సబ్ సోలార్ పాయింట్ ఇది అర్థమవుతే మనకి టెంపరేచర్ జోన్స్ ఆఫ్ ది ఎర్త్ అనేది క్లియర్గా అర్థమవుతుంది. సో సబ్ సోలార్ పాయింట్ అనేది చూద్దాం ఇప్పుడు మనం. సూర్యుడు ఉన్నాడు, సన్, భూమి ఉంది, ఎర్త్. సూర్యుడు కిరణాలు వస్తాయి. సో సూర్యుడు కిరణాలు వచ్చినప్పుడు సమ్ పాయింట్ ఆన్ ఎర్త్, ఎర్త్ దగ్గర ఏదో ఒక పాయింట్ దగ్గర మనకి సూర్యకిరణాలు అనేవి నిలువుగా పడతాయండి, ఎగ్జాక్ట్గా 90 డిగ్రీస్గా వెర్టికల్గా పడతాయి ఏదో ఒక పాయింట్లో. సో ఆ పాయింట్నే సబ్ సోలార్ పాయింట్ అని అంటాము. ఆ పాయింట్నే సబ్ సోలార్ పాయింట్ అని మనము అంటాము. సో సబ్ సోలార్ పాయింట్ అంటే ఏంటండి, పాయింట్ వేర్ ది సన్స్ రేస్, సూర్యుడి యొక్క కిరణాలు స్ట్రైక్ ది ఎర్త్ అంటే నిలువుగా పడతాయంటే ఏంటి అర్థం, 90 డిగ్రీస్ యాంగిల్. సో ఏ ప్రాంతంలో అయితే సూర్యుడి యొక్క కిరణాలు భూమిపైన నిలువుగా 90 డిగ్రీస్ వెర్టికల్గా పడతాయో ఆ పాయింట్ని మనము సబ్ సోలార్ పాయింట్ అని అంటాము. ఎన్విరాన్మెంట్లో ఏం చేంజెస్ ఉండవండి రోజా గారు, ఎన్విరాన్మెంట్లో అబ్సల్యూట్లీ చేంజెస్ ఏమీ ఉండవు మనకి. పోల్ స్టార్ మనం ఓన్లీ రిఫరెన్స్గా తీసుకుంటాం పోల్ స్టార్ని. సో ఎన్విరాన్మెంట్లో చేంజెస్ పోల్ స్టార్కి ఏం సంబంధం ఉండదండి, ఇట్స్ జస్ట్ నార్మల్ అనమాట. మనకు పోల్ స్టార్ స్పేస్ పరంగా మనం చెప్పుకుంటే అంతేగాని ఎన్విరాన్మెంట్ పరంగా మనకి ఎటువంటి రిలేషన్ ఉండదు. సో సబ్ సోలార్ పాయింట్ అంటే ఏంటంటే భూమిపైన నిలువుగా సూర్యకిరణాలు ఏ ప్రాంతంలో అయితే పడతాయో ఆ ప్రాంతంని పాయింట్ని మనము సబ్ సోలార్ పాయింట్ అని అంటాము. అయితే ఎల్లప్పుడూ భూమికి ఏదో ఒకటే ప్రాంతం పైన పడతాయండి, ఆ విధంగా నిలువుగా మారుతూ ఉంటాయా? ఇప్పుడు ఎప్పుడు ఎల్లప్పుడూ భూమిపైన ఒకటే పాయింట్ దగ్గర సబ్ సోలార్ పాయింట్ ఉంటుందా, మారుతూ ఉంటుందా అనేది నా క్వశ్చన్. సో ఆన్సర్ చేయండి కమెంట్లో పెట్టండి, మనకి ఎప్పుడు భూమిపైన సబ్ సోలార్ పాయింట్ అనేది ఒకటే పాయింట్లో ఉంటుందా, మారుతుంటుందా? సో ఆన్సర్ చేయడానికి ట్రై చేయండి. చేంజ్ అవుతాయి సార్, చేంజ్ అవుతాయి, అందరూ మారుతాయి ఉంటున్నారు. మెయిన్ రీజన్ ఏంటి, పొలారిస్ అండ్ వేగ కాన్స్టెంట్ కదా సార్ అంటున్నారు సుమన్ గారు. ఓకే, మీరు అడిగిన క్వశ్చన్ నాకు అర్థమైంది. సుమన్ గారు ఏమంటున్నారంటే, ఇప్పుడు మనకి
భూమి యొక్క అక్షం యాక్సిస్ అనేది మనకి ఇదర్ లెఫ్ట్ లేకపోతే ఇట్లా రైట్ వస్తుంది కదా. మరి ఇట్లా వచ్చినప్పుడు వేగ అయినప్పుడు, ఇట్లా వచ్చినప్పుడు పొలారిస్ అన్నప్పుడు మనం ముందేముంది తూబాన్ అని అనుకున్నాం. అంటే ముందు మరి తూబాన్ ఉన్నప్పుడు, అట్లా వచ్చినప్పుడు పొలారిస్ అయినప్పుడు మళ్ళీ ఇట్లా వస్తే తూబాన్ అవ్వాలి కదా. లేకపోతే ఇప్పుడు వేగ ఉందంటే మళ్ళీ అంటే మనకి ఎందుకు ఇవి కాన్స్ట్ ఇవి మారింది, తూబాన్ అనేది ఎందుకు వేరే ఉంది, ఇప్పుడు మళ్ళీ వేగాకి ఎందుకు వెళ్తుంది, అట్లాగే ఇవన్నీ ఎప్పుడు కాన్స్టెంట్గా ఉండాలి కదా. మరి భూమి అనేది లెఫ్ట్ టు రైట్ యాక్సిస్ రొటేట్ అవుతున్నప్పుడు లెఫ్ట్లో ఎప్పుడు పొలారిసే ఉండాలి కదా, రైట్లో ఎప్పుడు వేగానే ఉండాలి కదా. మరి అవి రెండు కాన్స్టెంటేనా, మరి చేంజెస్ వస్తాయా? కాన్స్టెంట్ అయితే మరి తూబాన్ అని ఎందుకు అన్నారు ప్రీవియస్ పోల్ స్టార్ అని అడుగుతున్నారు. సింపుల్ పాయింట్ అండి, ఇక్కడ ఏంటంటే సుమన్ గారు, మనకి యూనివర్స్ విశ్వం అనేది ఎప్పుడు మోషన్లో ఉంటుందండి, కదలికలో ఉంటుంది. మనకి 26,000 సంవత్సరాలకి భూమి తన యాక్సిస్ని లెఫ్ట్ టు రైట్ మార్చుకునే లోపల ఈ పైన విశ్వం ఏదైతే ఉంటుందో, పైన స్టార్స్ ఈ నక్షత్రాల యొక్క సమూహం ఏదైతే ఉంటుందో, అది చాలా వరకు ఎక్కడికో ట్రావెల్ వెళ్ళిపోతుందండి. ఇక్కడ వేరే కంప్లీట్లీ కొత్త స్టార్స్ మనకు వస్తుంటాయి అన్నమాట. ఎందుకంటే విశ్వం నిరంతరం మోషన్లో ఉంటుంది, కదలికలో ఉంటుంది. కాబట్టి ఆ 26,000 సంవత్సరంలో మనకి కంప్లీట్గా ఇక్కడ న్యూ సెట్ ఆఫ్ స్టార్స్ వస్తాయి, న్యూ కాన్స్టలేషన్స్ వస్తాయి. కాబట్టి మనకి ఇవి ఫిక్స్డ్గా ఉండవు అన్నమాట. మనం ప్రోగ్రామ్ ద్వారా ఆ కదలికలు కూడా మనము పరిగణనలో తీసుకొని మనం గుర్తించింది ఏంటంటే, ఎస్ ఒక ఈ నెక్స్ట్ మనకు వచ్చే పోల్ స్టార్ ఏంటంటే పలానా కాన్స్టలేషన్లో వేగా స్టార్ అనేది మనకి ఎగ్జాక్ట్గా వస్తుంది అని చెప్పి మనం సూపర్ కంప్యూటర్స్ ద్వారా ప్రోగ్రామ్ ద్వారా వీ కెన్ ఫైండ్ అవుట్ అనమాట. వేగా వచ్చిన తర్వాత మళ్ళీ నెక్స్ట్ పోలారిస్కి రాదండి, మళ్ళీ 26,000 అయ్యేసరికి భూమి ఇట్లా తిరిగేసరికి అక్కడ కంప్లీట్లీ న్యూ సెట్ ఆఫ్ స్టార్స్ అనేది వస్తుంటాయి అనమాట. కాబట్టి అప్పుడు మళ్ళీ కొత్త పోల్ స్టార్ వస్తుంది, యా చేంజ్ అవుతుంది అని ఇందాక సమ్మన్, ఓకే ఆల్మోస్ట్ అందరూ చేంజ్ అవుతుంది అన్నారు. అయితే మనకి సబ్ సోలార్ పాయింట్ చేంజ్ ఎందుకు అవుతుంది అనేది మెయిన్ అడుగుతుందండి. క్వశ్చన్ ఏంటి అంటే సబ్ సోలార్ పాయింట్ అనేది ఎందుకు చేంజ్ అవుతుంది? యా ఎర్త్ రొటేట్ అవుతుంది కదా సార్, అప్పుడు ఎర్త్ రొటేట్ అయినప్పుడు మరి ఒక్కొక్కసారి ఒక్కొక్క ప్రాంతంలో పడాలి కదా అంటున్నారు. ఓకే ఎర్త్ రొటేషన్ ఓకే, పోనీ మీరు అన్నట్టు ఎర్త్ రొటేషన్ తీసుకున్నాం అనుకోండి, అప్పుడు మరి ఎర్త్ రొటేషన్ పరంగా చేంజ్ అవుతుంది కదా అంటే ఈ సబ్ సోలార్ పాయింట్ కంపల్సరీ ఈ పాయింటే ఉన్నప్పుడు ఎర్త్ చేంజ్ అవుతున్నప్పుడు ఒక స్ట్రెయిట్ లైన్లో రావాలి కదండి అట్లా అనుకుంటే. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఉంది, ఎర్త్ రొటేట్ అవుతుంది, నెక్స్ట్ ఇక్కడ రావాలి, ఇక్కడ రావాలి, ఇక్కడ రావాలి, అంటే సబ్ సోలార్ పాయింట్ ఎప్పుడు ఒకటే లైన్ పైన ఎర్త్ పైన రావాలి అనే అర్థం వస్తుంది. ఎర్త్కి రొటేషన్ వల్ల సబ్ సోలార్ పాయింట్ చేంజ్ అవుతుంది అంటే ఒకటే లైన్ మీద వస్తుందా? పో నా క్వశ్చన్ ఏంటి అంటే ఇప్పుడు రొటేషన్ వల్ల మనకి సబ్ సోలార్ పాయింట్ చేంజ్ అవుతుంది అని అడుగుతున్నారు కాబట్టి నేను ఇప్పుడు అడుగుతున్న క్వశ్చన్ ఏంటంటే ఎర్త్కి సబ్ సోలార్ పాయింట్స్ ఎప్పుడు ఒకటే స్ట్రెయిట్ లైన్లో వస్తాయా, కిందకి పైకి మారుతుంటాయా అనేది క్వశ్చన్ అండి. సో ఇప్పుడు ఆన్సర్ చేయండి. సో ఇప్పుడు సబ్ సోలార్ పాయింట్ మీరు అన్నట్లు ఏంటంటే ఇప్పుడు ఒక పాయింట్లో పడుతుంది, ఎర్త్ రొటేషన్ అవ్వడం వల్ల వేరు వేరు ప్రాంతాల్లో పడుతుంది అన్నప్పుడు రొటేషన్ మనం పరిగణనలో తీసుకుంటే ఇక్కడ 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 అట్లా ఒక స్ట్రెయిట్ లైన్లో ఉండాలి సబ్ సోలార్ పాయింట్. అంటే కేవలం రొటేషన్ వల్ల చూసుకున్నట్లయితే నా ప్రశ్న ఏంటంటే ఇప్పుడు ఈ సబ్ సోలార్ పాయింట్ అనేది కేవలం ఒకటే స్ట్రెయిట్ లైన్లో కాకుండా కిందకి పైకి కూడా ఏమన్నా మార్పు వస్తుందా, కిందకి పైకి కూడా సబ్ సోలార్ పాయింట్ వెళ్తుందా అనేది క్వశ్చన్. యా మారుతూ ఉంటాయి ఓకేనండి, ఎందుకు రీజన్ రీజన్ అనేది మనం అడుగుతున్నాం. కిందకి పైకి చేంజ్ అవుతాయి ఓకే, కల్పన గారు అంటున్నారు చేంజ్ అవుతాయి అంటున్నారు, ప్రధాన కారణం ఏంటి, ఆ చేంజ్కి గల కారణం ఏంటి అనేది నా క్వశ్చన్. ఎర్త్ కొంచెం యాంగిల్లో రొటేట్ అవుతుంది అన్నారు వేణుగోపాల్ గారు, వెరీ గుడ్. బికాస్ యాక్సిస్ యాక్సియల్ టిల్ట్ అని ఎవరన్నా అన్నారా అని చూస్తున్నా. ఎస్ దేవయాని గారు కూడా కొంత యాంగిల్తో రొటేషన్ అవుతుంది కాబట్టి అంటున్నారు, ఓకే ఫైన్ అండి. అంటే మీరు ఆలోచించాలి కాబట్టే ఈ ప్రశ్న నేను చెప్పాను, అడిగాను. ఇప్పుడు మీరు ఈ పాయింట్ ఆలోచించారు కాబట్టి నేను నెక్స్ట్ చెప్పే పాయింట్ మీకు ఈజీగా అర్థమవుతుంది. మనకు ఒకవేళ
భూమికి ఎటువంటి యాక్సియల్ టిల్ట్ లేదనుకోండి, అంటే ఎటువంటి మనకి వాల్ 23.5 డిగ్రీస్ అలా అనుకున్నాం కదండి, ఆ వాల్ లేకుండా స్ట్రైట్ ఉందనుకోండి భూమి, మనకి సూర్యుడి యొక్క కిరణాలు ఎప్పుడు ఒకటే పాయింట్లో పడతాయి, సబ్ సోలార్ పాయింట్ స్ట్రైట్గా ఉంటుంది ఎక్కడో దగ్గర. మరి భూమి తన చుట్టూ తను తిరుగుతుంది కాబట్టి రొటేషన్ అవుతుంది, కాబట్టి రొటేషన్ అయిన తర్వాత ఈ సబ్ సోలార్ పాయింట్ ఇక్కడికి వస్తుంది, నెక్స్ట్ ఇక్కడికి వస్తుంది, ఇక్కడ అట్లా మనం చూసుకుంటే స్ట్రైట్ లైన్ రావాలన్నమాట. అంటే ఎప్పుడు స్ట్రైట్ ఒకటే లైన్లో సబ్ సోలార్ పాయింట్స్ అనేది రావాలి, అది కూడా మనకి ఎక్కడ రావాలి, ఎర్త్ సెంటర్లో మనకు పడతాయి ఈ లైన్స్ అన్నీ. అంటే ఎక్కడ రావాలి మనకి, ఈక్వేటర్, భూమధ్య రేఖ కదండి, ఎగ్జాక్ట్గా భూమి యొక్క సెంటర్ పైన ఇవి పడతాయి అన్నప్పుడు భూమధ్య రేఖ ఈక్వేటర్ పైన సన్ రేస్ అనేవి నిలువుగా వెర్టికల్గా పడాలి. ఎప్పుడు భూమికి ఎటువంటి యాక్సియల్ టిల్ట్ లేకపోతే, స్ట్రైట్గా ఉంటే భూమి. కానీ ఇక్కడ మనం చూసుకున్నట్లయితే భూమి అనేది స్ట్రైట్గా ఉండదు, భూమి కొంత వాలుగా ఉంటుంది. ఎంత వాలుగా ఉంటుందంటే యావరేజ్గా 23.5 డిగ్రీస్ మనకి టిల్ట్ అయి ఉంటుంది. సో ఆ కాన్సెప్ట్ వెరీ ఇంపార్టెంట్ అండి. ఒకవేళ గనక భూమి 23.5 డిగ్రీస్ వాలుగా లేకపోతే మనకి లైఫ్ కూడా ఆవిర్భవించేది కాదు. సో 23.5 డిగ్రీస్ టిల్ట్ అనేది వెరీ ఇంపార్టెంట్ అనమాట. అందుకని ఇంత ఫోకస్ చేస్తున్నా ఆ యొక్క 23.5 డిగ్రీస్ పైన. సో ఇక్కడ పాయింట్ ఏంటి అంటే, ప్రశ్న ఎట్లా అడుగుతాడంటే ఎగ్జామ్స్లో మనకి సబ్ సోలార్ పాయింట్ ఎర్త్ పైన భూమధ్య రేఖ పైన ఉంటుందా మారుతుందా అంటాడు. మారుతుంది కిందకి పైకి. మారడానికి గల కారణం ఏంటి అంటే యాక్సియల్ టిల్ట్ అనమాట. ఇప్పుడు నేను ఏమని చెప్తానంటే యాక్సియల్ టిల్ట్ ఉండడం వలన ఏ విధంగా సబ్ సోలార్ పాయింట్ క్రిందకి పైకి చేంజ్ అవుతుంది అనేది చూద్దామండి. సో ఇప్పుడు నా ఎక్స్ప్లెనేషన్ చేస్తే, ఇప్పుడు నేను ఫ్యాక్ట్ ఏమని చెప్పాను, యాక్సియల్ టిల్ట్ ఉంటుంది, ఈ యాక్సియల్ టిల్ట్ వల్ల మనకి సబ్ సోలార్ పాయింట్ అనేది కేవలం ఒకటే గీత మీద, అనగా భూమధ్య రేఖపైనే కాకుండా క్రింద పైకి మూవ్ అవుతుంది అనుకున్నాం. ఇప్పుడు ఏ విధంగా మరి ఎందుకు మూవ్ అవుతుంది యాక్సియల్ టిల్ట్ వల్ల అనేది చూద్దాం. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం ఏమనుకున్నామంటే ఇక్కడ చూడండి, యాక్సియల్ టిల్ట్ ఓకే, మనకి ఒక సమ్ డయాగ్రామ్లో క్లియర్ ఎక్స్ప్లనేషన్ ఇచ్చుకోవచ్చు. ఓకే ఈ డయాగ్రామ్ తీసుకుందాం. ఓకే ఇక్కడ మనం చూసుకున్నట్లయితే భూమి సూర్యుడి చుట్టూ తిరుగుతాడండి. ఒకవేళ గనక మనకి ఈ వాలు లేకపోతే ఎప్పుడు ఒకటే పాయింట్లో పడేదన్నమాట, ఎప్పుడు ఒకటే పాయింట్లో పడేది ఏది మనకి సూర్యుడు యొక్క కిరణాలు ఎప్పుడు ఒకటే పాయింట్లో పడేవి. కానీ మనకి కొంత వాలుగా ఉండడం వల్ల ఏమవుద్దో చూడండి. ఇప్పుడు అదేనండి నాగరాజు గారు, ఇప్పుడు వాలుకి జీవానికి ఏంటి డిఫరెన్స్ అంటే మనకి ఈ పాయింట్ అర్థమవుతే అర్థమవుతుంది అన్నమాట. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చూసినట్లయితే స్ట్రైట్గా మనం చూసుకున్నట్లయితే ఎప్పుడు ఒకవేళ భూమి స్ట్రైట్గా ఉన్నట్లయితే ఎల్లప్పుడూ కేవలం భూమధ్య రేఖ పైనే ఉండేది సబ్ సోలార్ పాయింట్. కానీ వాలుగా ఉండడం వల్ల ఇప్పుడు ఇక్కడ చూస్తే మనకి డైరెక్ట్గా సన్ రేస్ ఎక్కడ పడుతున్నాయండి, డైరెక్ట్గా సన్ రేస్ మనం స్ట్రైట్గా చూసుకున్నట్లయితే ఇది భూమధ్య రేఖ, భూమధ్య రేఖ మీద పడుతున్నాయా, పడట్లేదు. మనకి ఎక్కడ పడుతున్నాయి, క్రింద ఎక్కడో సమ్ పాయింట్లో పడుతున్నాయి. భూమి ఇక్కడి నుంచి ఇక్కడికి ట్రావెల్ చేసే లోపల ఏమవుతుంటుంది, మెల్లగా మనకి ఈ సబ్ సోలార్ పాయింట్ అనేది పైకి వస్తూ భూమధ్య రేఖ వద్దకు వస్తుంది. ఇక్కడికి ఇక్కడి నుంచి మళ్ళీ భూమి ఇక్కడికి వచ్చేసరికి ఏమవుతుంది, ఇక్కడ స్ట్రైట్గా చూసుకున్నట్లయితే మనకు భూమధ్య రేఖ కన్నా కొంత పైన పడుతుంది స్ట్రైట్గా మనం చూసుకుంటే సన్స్ రేస్. అంటే భూమి ఇక్కడి నుంచి ఇక్కడికి వచ్చే లోపల ఈ సబ్ సోలార్ పాయింట్ అనేది భూమధ్య రేఖకు పైకి ఇట్లా వెళ్తూ వస్తుంది. నెక్స్ట్ మళ్ళీ మనకి ఇక్కడి నుంచి ఇక్కడికి వచ్చే లోపల చూసుకున్నట్లయితే సబ్ సోలార్ పాయింట్ మళ్ళీ క్రిందకు వచ్చి భూమధ్య రేఖ పైకి వస్తుంది, మళ్ళీ ఇక్కడికి వెళ్ళేసరికి భూమధ్య రేఖ నుంచి కిందకు వస్తుంది. అంటే మనం ఇక్కడ దీన్ని బట్టి ఏమర్థం చేసుకోవచ్చు, ఫర్ ఎగ్జాంపుల్ దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు ఏంటి అంటే, సబ్ సోలార్ పాయింట్ అనేది
భూమధ్య రేఖకు కొంత పైన నుంచి ప్రయాణించి మ్యాక్సిమం పాయింట్ వచ్చి మళ్ళీ క్రిందకి పయనించి భూమధ్య రేఖకు వచ్చి భూమధ్య రేఖను మళ్ళీ కిందకి కొంత పాయింట్ వరకు వెళ్ళి అక్కడికి మళ్ళీ స్టాప్ అయ్యి మళ్ళీ పైకి వెళ్ళి భూమధ్య రేఖకు వస్తుంది. సో మనకి భూమధ్య రేఖ పైన కొంతవరకు వెళ్ళి భూమధ్య రేఖకు మళ్ళీ వచ్చి మళ్ళీ భూమధ్య రేఖకు కిందకి వెళ్ళి మళ్ళీ ఇక్కడికి వస్తుంది. సో సబ్ సోలార్ పాయింట్ అనేది ఈక్వేటర్కి కొంతవరకు పైకి వెళ్ళి కిందకు వెళ్ళి మళ్ళీ ఈక్వేటర్కి రావడం అట్లా అవుతుంది. సో మ్యాక్సిమం ఏ పాయింట్ వరకు సబ్ సోలార్ పాయింట్ ఉత్తరార్ధ గోళంలో నార్దర్న్ హెమిస్ఫియర్లో వెళ్తుంది అనేది మనం చూసుకున్నట్లయితే ఒక లాటిట్యూడ్ వరకు వెళ్తుందండి. ఆ లాటిట్యూడ్ దాటిన తర్వాత వెళ్ళదు సబ్ సోలార్ పాయింట్, మళ్ళీ క్రిందకి ట్రావెల్ అవుతుంది. అలాగనే మనకి దక్షిణార్ధ గోళంలో కూడా చూసుకున్నట్లయితే మ్యాక్సిమం ఎక్కడి వరకు వెళ్తుంది మనం చూసుకున్నట్లయితే మళ్ళీ ఇంకొక లాటిట్యూడ్ వరకు వెళ్తుంది, బియాండ్ ఆ లాటిట్యూడ్ కిందకి వెళ్ళదు. సో ఈ పాయింట్స్ మనం కనుక చూసుకొని లాటిట్యూడ్ కౌంట్ చేస్తే ఈ లాటిట్యూడ్ మనకి ఎంత వస్తుంది అంటే 23.5 degrees నార్త్కి వస్తుంది, 23.5 degrees సౌత్కి వస్తుంది. సో సబ్ సోలార్ పాయింట్ అనేది మనకి 23.5 degrees నార్త్ మరియు 23.5 degrees సౌత్ ఈ మధ్యలో మనకి మారుతూ వస్తుంటుంది డిఫరెంట్ పాయింట్స్ ఆఫ్ టైంలో. అందుకనే వీటిని మనం స్పెషల్ లాటిట్యూడ్స్గా తీసుకున్నాము. లాటిట్యూడ్స్ మనం టాపిక్ చెప్పినప్పుడు ఫస్ట్లో అడిగాను 23.5 degreesనే మనం స్పెషల్గా ఎందుకు తీసుకున్నాము అని. అప్పుడు మీకు డైరెక్ట్గా చెప్పాను పాయింట్ ఎక్స్ప్లెయిన్ తర్వాత చేసుకుంటామని చెప్పి. ఏమని చెప్పాను, సూర్యుడి యొక్క కిరణాలు నిలువుగా మనకి ఈ ప్రాంతాల్లోనే పడతాయి కానీ ఇటు పైన ఉన్న ప్రాంతాలు లేకపోతే ఇక్కడ కింద ఉన్న ప్రాంతాలపైన సూర్యుడి యొక్క కిరణాలు నిలువుగా ఎప్పుడు సంవత్సరంలో ఎప్పుడు పడవు, నిలువుగా పడేవి కేవలం ఈ ప్రాంతాల్లోనే పడతాయి. కాబట్టి మనం ఈ ఎడ్జ్ని 23.5 degrees నార్త్ అని స్పెషల్ లాటిట్యూడ్గా గుర్తించుకున్నాం, కింద మనం 23.5 degrees సౌత్గా స్పెషల్ లాటిట్యూడ్గా గుర్తించుకున్నాం. సో ఇప్పుడు పాయింట్ ఏంటి అంటే సబ్ సోలార్ పాయింట్ వేరీస్ బిట్వీన్ ఎక్కడి నుంచి ఎక్కడి వరకు కదులుతుంది అంటే ట్రాపిక్ ఆఫ్ క్యాన్సర్ టు ట్రాపిక్ ఆఫ్ క్యాప్రికాన్, మకర రేఖ నుంచి కర్కాటక రేఖ వరకు ఈ సబ్ సోలార్ పాయింట్ అనేది మనకి మూమెంట్ ఉంటుందండి. ఆ పాయింట్ మనం తెలుసుకోవాలి. ఓకే, సో సబ్ సోలార్ పాయింట్ అనే కాన్సెప్ట్ ఇదండి. అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే సబ్ సోలార్ పాయింట్ అనేది ట్రాపిక్ ఆఫ్ క్యాన్సర్ టు ట్రాపిక్ ఆఫ్ క్యాప్రికాన్ వరకు కదులుతూ ఉంటుంది. ఎందుకు కదులుతూ ఉంటుంది అంటే మనం చూసాం సూర్యుడు చుట్టూ భూమి తిరగడం వలన, మరి అదే సమయంలో భూమికి కొంత యాక్సియల్ టిల్ట్ ఉండడం వలన మనకి డిఫరెంట్ పాయింట్స్లో డిఫరెంట్ ప్లేసెస్ పైన సన్స్ రేస్ నిలువుగా పడుతున్నాయి. సో ఏ ప్రదేశంలో అయితే సూర్యుడి కిరణాలు నిలువుగా పడతాయో ఆ ప్రదేశంలో ఎండ తీవ్రంగా ఉంటుందండి. ఏ ప్రాంతంలో అయితే సూర్యుడి కిరణాలు నిలువుగా పడతాయో ఆ ప్రాంతంలో ఎండ కొంచెం అధికంగా ఉంటుంది. ఒకవేళ గనక మనకి ఈ విధంగా భూమికి టిల్ట్ లేకుండా స్ట్రెయిట్గా ఉంటే సూర్యుడి కిరణాలు నిరంతరం ఒకటే ప్రాంతం పైన ఈక్వేటర్ పైనే పడేది, అట్లాంటప్పుడు ఈ పైన అంతా మంచుతో నిండిపోయి ఉండేది, ఇదంతా బాగా అధిక ఉష్ణోగ్రత కలిగి తయారైపోయేది. ఫుల్ కంప్లీట్గా మంచు ఉండి మధ్యలో కంప్లీట్గా ఉష్ణోగ్రత కలిగి ఉండడం వల్ల జీవం అనేది సాధ్యం ఉండేది కాదు. ఎర్త్కి టిల్ట్ ఉండడం వల్ల సబ్ సోలార్ పాయింట్ పైకి క్రిందకి చేంజ్ అవ్వడం వల్ల మనకి ఎర్త్ యొక్క టెంపరేచర్ని రెగ్యులేట్ చేస్తూ ఉండేదన్నమాట. అందుకని చెప్పి ఐడియల్ టెంపరేచర్ ఫర్ లైఫ్ అనేది ఏర్పడడం జరిగింది భూమి పైన. సో ఎర్త్ లైఫ్ ఆన్ ఎర్త్ వుడ్ బి పాసిబుల్ డ్యూ టు యాక్సియల్ టిల్ట్ అన్నమాట. అవునండి నాన్నగారు, ఆవే కర్కాటక రేఖ మకర రేఖ అనమాట. మనం ఎందుకు వాటిని స్పెషల్ లాటిట్యూడ్స్గా తీసుకున్నాము అంటే రీజన్ ఇదే, సబ్ సోలార్ పాయింట్ మనకు ఆ మధ్యలో చేంజ్ అవ్వడం వల్ల. యా శ్రీను గారు, అలాగైతే ఇండియా పైన కంట్రీస్ మీద సన్ రైస్ పడవా సార్, అక్కడ 23.5 degrees ఉండదుగా అంటే సన్ రైస్ పడవు అంటే నిలువుగా పడవు అండి.
90 డిగ్రీస్ తో పడవు అన్నమాట. మనం సబ్ సోలార్ పాయింట్ అంటే ఏమనుకుంటున్నాం, 90 డిగ్రీస్ తో పడవు. సో నిలువుగా ఎగ్జాక్ట్ గా మనకు పడాలి అంటే ఓన్లీ ఈ ప్రాంతంలో మాత్రమే పడతాయి. ఈ ప్రాంతాలు దాటి మనకి నిలువుగా పడవు. సో సన్ రైస్ కూడా కొంత వాలుతో పడుతుంటాయి అన్నమాట. సో ఇక్కడ వరకే మనకు మళ్ళీ మాక్సిమం అన్నమాట. మళ్ళీ ఆ క్రింద మనకి ఎప్పుడు నిలువుగా సన్ రైస్ అనేవి పడవు. ఓకే, సో ఇప్పుడు మనం ఈ పాయింట్స్ చూసాం కాబట్టి టెంపరేచర్ జోన్స్ ఆఫ్ ఎర్త్. అదేనండి నవీన్ గారు, ఇప్పుడు మనం అదే చూస్తాం. ద రీజియన్ బిట్వీన్ ట్రాపిక్ ఆఫ్ క్యాన్సర్ అండ్ ట్రాపిక్ ఆఫ్ క్యాప్రికార్నే ట్రాపికల్ రీజియన్ అంటాము. ఇప్పుడు ఆ పాయింటే టెంపరేచర్ జోన్స్ ఆఫ్ ఎర్త్లో ఆ పాయింటే చూస్తాము. టెంపరేచర్ జోన్స్ ఆఫ్ ది ఎర్త్ శీతోష్ణ మండలాలు. అంటే ఈ టాపిక్ డైరెక్ట్గా చెప్పడం కన్నా బ్యాక్గ్రౌండ్ ఆ కాన్సెప్ట్ అవసరమండి. సో అందుకే అది చెప్పడం జరిగిందనమాట. ఎందుకంటే అది తెలిస్తే ఇది ఈజీగా మనకు అర్థం చేసుకోవచ్చు ఈ కాన్సెప్ట్ని. ఇది మనకి ఈజీగా అర్థం అవ్వాలంటే ఆ బ్యాక్గ్రౌండ్ కావాల్సినవి మనకు తెలిస్తే బెటర్ అనమాట. ఓకే, శీతోష్ణ మండలాలు. మనకి భూమిని మొత్తం భూమిపైన ఉన్న ఉష్ణోగ్రత బట్టి భూమిని మూడు మండలాలుగా మనం విభజించుకుంటామండి. త్రీ టెంపరేచర్ జోన్స్గా విభజించుకుంటాం. ఒకటి మనము టారిడ్ జోన్ అంటాము, దీన్నే మనము తెలుగులో ఉష్ణ మండలం అంటాం. రెండు మనం టెంపరేట్ జోన్ అంటాము, ధ్రువ మండలం అనేది మనం చూసినట్లయితే మనకి సూర్యుడి యొక్క కిరణాలు ప్రధాన కిరణాలు. అంటే ఈ ప్రాంతంలో ట్రాపిక్ ఆఫ్ క్యాప్రికార్న్ వరకు ఆ మధ్య, సో ట్రాపిక్స్ మధ్యన ఉష్ణాంశాల మధ్య భాగాన్ని మనం ఉష్ణ మండలం అంటాము. ఈ మండలంలో సూర్యకిరణాలు నిలువుగా పడడం వల్ల ఇక్కడ ఉష్ణోగ్రత ఎక్కువగా ఉంటుంది. ఇక్కడ ఉష్ణోగ్రత అనేది ఎక్కువగా ఉంటుంది. ఎరుగానే ఉందండి, సంబంధ బఫర్ అవుతుంది అంటున్నారు. సో మనకి ట్రాపిక్ ఆఫ్ క్యాన్సర్ ట్రాపిక్ ఆఫ్ క్యాప్రికార్న్ మధ్య ప్రాంతాన్ని మనము టారిడ్ జోన్ అంటాము. బఫరింగ్ అంటున్నారు ఏమన్నా ఒకసారి కమెంట్స్లో పెట్టండి. క్లియర్గానే ఉందా అంటే ఏమన్నా స్టక్ అట్లా బఫరింగ్? ఓకే, నౌ క్లియర్ అంటున్నారు. ఓకే, సో టారిడ్ జోన్ ఉష్ణ మండలం అంటే భూమధ్య రేఖకు 23.5 డిగ్రీలు అటు ఇటు మనం చూసుకున్నట్లయితే వీ కాల్ ఇట్ యాస్ టారిడ్ జోన్. సో ఫస్ట్ మనం టారిడ్ జోన్ గురించి మాట్లాడినప్పుడు టారిడ్ జోన్లో ఏమనుకున్నాం, ఇక్కడ ఉష్ణోగ్రతలు టెంపరేచర్ అనేది అధికంగా ఉంటుంది అనుకున్నాం. టెంపరేచర్ అనేది హైగా ఉంటుంది. అయితే మనకి టారిడ్ జోన్ ఈ ప్రాంతాల్లో నీళ్ళు అవైలబిలిటీ కూడా, వాటర్ అవైలబిలిటీ కూడా ఎక్కువగా ఉంటుందండి భూమిపైన ఈ ప్రాంతంలో. మరి ఎప్పుడన్నా వాటర్ ఎక్కువగా ఉండి టెంపరేచర్ ఎక్కువగా ఉందనుకోండి, ఏమవుతుంది అక్కడ? ఎవాపరేషన్ అవుతుంది. నీళ్ళు ఆవిరి రూపంలో మనకి పైకి వెళ్ళిన తర్వాత మేఘాలు ఏర్పడతాయి, ఆ మేఘాలు వల్ల వానలు కురుస్తాయి. సో టారిడ్ జోన్లో మనకి ఉష్ణోగ్రత ఎక్కువ ఉంటుంది, అక్కడ వాటర్ అవైలబిలిటీ కూడా ఎక్కువ ఉండడం వలన టెంపరేచర్ ప్లస్ వాటర్ అవైలబిలిటీ ఎక్కువ ఉండడం వల్ల అక్కడ రెయిన్ఫాల్ కూడా మనకి అధికంగా ఉంటుంది. సో టారిడ్ జోన్లో టెంపరేచర్ ఎక్కువగా ఉంటుంది, ఎట్ ద సేమ్ టైం రెయిన్ఫాల్ కూడా ఎక్కువగా ఉంటుంది. ఓకే, నెక్స్ట్ మనం చూసుకుందాం. నెక్స్ట్ జోన్ ఏంటి అంటే ఈ ట్రాపిక్ ఆఫ్ క్యాన్సర్కి మరియు ఆర్కిటిక్ సర్కిల్కి మధ్యలో ఉన్న ప్రాంతం ఉత్తరార్ధగోళం అయితే, నార్దర్న్ హెమిస్ఫియర్ అయితే. సదరన్ హెమిస్ఫియర్ అయితే ట్రాపిక్ ఆఫ్ క్యాప్రికాన్కి మరియు అంటార్కిటిక్ సర్కిల్కి మధ్యన ఉన్న ప్రాంతం. ఇప్పుడు ఈ ప్రాంతం చూశారనుకోండి, ఇక్కడ సూర్యుడి కిరణాలు అయితే పడతాయి, పడవని కాదు, కాకపోతే సూర్యుడి కిరణాలు అనేవి కొంచెం బాగా ఇంక్లైన్డ్గా పడతాయండి.
ఎక్కువ వాలుగా పడతాయి. మనకి సూర్యుడి యొక్క కిరణాలు నిలువుగా పడితేనే ఆ వేడి ఆ ఉష్ణోగ్రత అనేది ఎక్కువగా ఉంటుంది. సూర్యుడి యొక్క కిరణాలు అధిక వాలుతో కూడి మనకి భూమిపైన పడిన ప్రాంతాల్లో ఉష్ణోగ్రత అంత ఎక్కువగా ఉండదు, అక్కడ వేడి కూడా తక్కువగా ఉంటుంది. వేడి ఉండదు అని కాదు, సూర్యకిరణాలు పడవు అని కాదు, పడతాయి కానీ నిలువుగా పడవు, ఒక యాంగిల్ ఇన్క్లినేషన్తో పడుతుంది. అందుచేత మనము ట్రాపిక్ ఆఫ్ క్యాన్సర్కి ఆర్కిటిక్ సర్కిల్కి మధ్యన ఉన్న ప్రాంతం లేదా క్యాప్రికాన్కి అంటార్క్టిక్కి మధ్యన ఉన్న ప్రాంతంని సమశీతోష్ణ మండలం అని అంటాము. సమశీతోష్ణ మండలం అంటే టెంపరేట్ జోన్ అనమాట. ఎందుకంటే టెంపరేట్ అంటే మోడరేట్, మోడరేట్గా ఉంటుంది కాబట్టి టెంపరేచర్. మనము ఆర్కిటిక్ సర్కిల్ నుంచి 23.5 degrees నార్త్ ట్రాపిక్ ఆఫ్ క్యాన్సర్ మరియు 23.5 degrees సౌత్ నుంచి అంటార్క్టిక్ సర్కిల్, అంటార్క్టిక్ వలయం, ఈ మధ్య ప్రాంతంలో ఉండే వాటిని మనము టెంపరేట్ జోన్స్ అంటాం. సో ఇది టారిడ్ జోను, ఇది మనకి టెంపరేట్ జోను. నెక్స్ట్ ఫ్రిజిడ్ జోన్, ధ్రువ మండలం. మనకి ఇక్కడ చూసుకున్నట్లయితే ఆర్కిటిక్ సర్కిల్ దాటి దాదాపుగా సూర్యుడి కిరణాలు అనేవి పడడం కష్టమండి. చాలా అంటే వాళ్ళతో కూడి పడతాయి అన్నమాట, చాలా ఇంక్లినేషన్తో పడతాయి. చాలా వరకు రేస్ మనకి ఇట్లా ఎస్కేప్ కూడా అయిపోతాయి అన్నమాట, డైరెక్ట్గా పడడం కూడా చాలా తక్కువ. ఆ కారణం చేత అక్కడ ఉష్ణోగ్రత బాగా తక్కువగా ఉంటుంది. ఉష్ణోగ్రత బాగా తక్కువ, లెస్ దాన్ 0 degrees కన్నా తక్కువ ఉంటుంది కాబట్టి ఇట్ ఈస్ బిలో ద ఫ్రీజింగ్ పాయింట్ ఆఫ్ వాటర్. ఫ్రీజింగ్ పాయింట్ ఆఫ్ వాటర్ అంటే ఏ ఉష్ణోగ్రత వద్ద అయితే నీరు ఐస్గా మారుతుందో ఆ ఉష్ణోగ్రతని ఫ్రీజింగ్ పాయింట్ ఆఫ్ వాటర్ అంటాము. వాటికన్నా తక్కువ ఉంటుంది కాబట్టి అక్కడ ఉష్ణోగ్రత, అక్కడ నీరు అనేది ఐస్ రూపంలో ప్రధానంగా ఉంటుంది. కాబట్టి ఉత్తర ధ్రువం ఆర్కిటిక్ వలయానికి మధ్య భాగం మరియు దక్షిణ ధ్రువం అంటార్కిటికా వలయానికి మధ్య ఉన్న భాగంని మనము ధ్రువ మండలం అంటాము, లేదా దీన్నే శీతల మండలం అని కూడా అంటాము. ఇంగ్లీష్లో ఫ్రిజిడ్ జోన్ అని అంటాము. సో మనం ఇది ఫ్రిజిడ్ జోన్గా చెప్పుకుంటాం. నార్త్ పోల్ నుంచి ఆర్కిటిక్ సర్కిల్కి లేదా సౌత్ పోల్ టు అంటార్కిటిక్ సర్కిల్, వాటి వల్ల మనము ఆ జోన్ని ఫ్రిజిడ్ జోన్ అని చెప్పుకుంటాము. సో ఇవండి టెంపరేచర్ జోన్స్ ఆఫ్ ది ఎర్త్ అంటే మూడు అన్నమాట, టారిడ్ జోన్, టెంపరేట్ జోన్, ఫ్రిజిడ్ జోన్. ఇప్పుడు మనం డైరెక్ట్గా నేను ఇదే చెప్తే మీకు అర్థమవ్వచ్చు కానీ సబ్ సోలార్ పాయింట్ వల్ల ఇవి ఏర్పడతాయి అని తెలియాలి కాబట్టి సబ్ సోలార్ పాయింట్ చెప్పడం జరిగిందండి. ప్లస్ పోల్ స్టార్ పైన క్వశ్చన్స్ అడిగే ఛాన్స్ ఉంటుంది కాబట్టి పోల్ స్టార్ కోసం యాక్సియల్ ప్రెసిషన్, మిల్కోవిచ్ సైకిల్స్ అవి చెప్పాల్సి వచ్చింది కాబట్టి అంటే పర్పస్ ఉందండి, ఎగ్జామినేషన్లో పర్పస్ ఉంది కాబట్టి ఆ కాన్సెప్ట్స్ చెప్పడం జరిగింది. ఎగ్జామినేషన్కి లింక్ లేదు అనేది తీసుకోకండి. సబ్ సోలార్ పాయింట్ కూడా అర్థమవుతేనే మనకి ఇది క్లియర్గా అర్థమవుతుంది, లేకపోతే ఎందుకు ఇక్కడే ఎక్కువగా ఉంటుంది ఉష్ణోగ్రత అనేది డౌట్ వస్తుంది. ఎందుకంటే సబ్ సోలార్ పాయింట్ ఈ ప్రాంతాల్లోనే మనకి వేరీ అవుతుంటుంది కాబట్టి. యా పగలు రాత్రి సీజన్స్ ఎట్లా వస్తాయి అని అడుగుతున్నారు. ఓకే మనం చూస్తామండి నాగరాజు గారు, పగలు రాత్రి నెక్స్ట్ టాపికే మనకి భూచలనాలు అనమాట, మూమెంట్స్ ఆఫ్ ది ఎర్త్. సో ఎర్త్కున్న రొటేషన్, రెవల్యూషన్, ఏ విధంగా రొటేషన్ చేస్తుంది, ఏ విధంగా రెవల్యూషన్ చేస్తుంది, అవన్నీ చూసినప్పుడు మనము అందులో భాగంగా డే అండ్ నైట్స్ ఎట్లా వస్తాయి, సీజన్స్ ఎట్లా ఏర్పడతాయి, అవన్నీ చూస్తాం మనం. సో టెంపరేచర్ ఆఫ్ జోన్స్కి వచ్చేసరికి మనం ఇవి గుర్తుపెట్టుకోవాలండి. ఓకే నెక్స్ట్ టాపిక్ మనకి మూమెంట్స్ ఆఫ్ ద ఎర్త్ అండి, భూచలనాలు. భూమి యొక్క చలనాలు అంటే ప్రధానంగా ఏముంటాయండి, భూమి చలనాలు రెండు ఉంటాయి, రెవల్యూషన్, రొటేషన్, భూభ్రమణం, భూపరిభ్రమణం అని ఉంటుంది. సో ప్రధానంగా భూమికి రెండు రకాల చలనాలు ఉంటాయి. ఇండియా టెంపరేట్ జోన్ కదా సార్ అని అడుగుతున్నారు చాందిని గారు. ఇండియా మనకి చూసుకున్నట్లయితే ఈ విధంగా ఉంటుందండి, ఇండియా ఈ విధంగా ఉన్నప్పుడు మనకి ట్రాపిక్ ఆఫ్ క్యాన్సర్ అనేది ఇట్లా పాస్ అవుతుంది కాబట్టి ప్రధానంగా మనది ట్రాపికల్ ఏరియాలోనే ఉంది అనాలి. కాస్త హిమాలయాస్, జమ్మూ అండ్ కాశ్మీర్, ఉత్తరాఖండ్ ఆ ప్రాంతం మనకి టెంపరేట్గా వస్తుంది, ద్వీపకల్పం చూసుకున్నట్లయితే ట్రాపికల్ ఏరియాలో వస్తుందండి. యా డేలైట్ సేవింగ్ టైం మనకి అంజన్ కుమార్ గారు ఈ మూమెంట్స్ ఆఫ్ ద ఎర్త్, ఆ తర్వాత మనం కొన్ని రిలేటెడ్ కాన్సెప్ట్స్ చూస్తే అది డేలైట్ సేవింగ్ టైం
మనం చూస్తామండి ఖచ్చితంగా. కాకపోతే దానికి కావాల్సిన బ్యాక్గ్రౌండ్ మనకు కొన్ని తెలియాలన్నమాట. డే లైట్ సేవింగ్ టైం అప్పుడే మనకి ఎందుకు కొన్ని లాటిట్యూడ్స్ దాటాక పగలు తక్కువగా ఉంటుంది, రాత్రి ఎక్కువగా ఉంటుంది, అవన్నీ చూస్తేనే డే లైట్ సేవింగ్ టైం మనకు అర్థమవుతుంది. సో డే లైట్ సేవింగ్ టైం కంపల్సరీ చూస్తాం. కాకపోతే వాటికి కావాల్సిన బ్యాక్గ్రౌండ్ ఏవైతే కావాలో అవి మనం ఫస్ట్ చూస్తామన్నమాట. ఆ బ్యాక్గ్రౌండ్ కావాల్సిందంతా ఈ టాపిక్స్ ద్వారా వస్తుంది మనకి. సో భూచలనాలు అంటే సింపుల్ టాపిక్, ఏం లేదండి. భూమికి రెండు రకాల చలనాలు ఉంటాయి. ఒకటి భూభ్రమణం అంటే రొటేషన్. నెక్స్ట్ భూ పరిభ్రమణం, రొటేషన్ రివల్యూషన్ అంటాము. రొటేషన్ అంటే అర్థం ఏంటండి, భూమి తన అక్షాన్ని అంటే యాక్సిస్ని ఆధారంగా చేసుకొని వెస్ట్ నుంచి ఈస్ట్కి తిరుగుద్దండి, పడమర నుంచి తూర్పు వైపు. భూమి ఎప్పుడు పడమర నుంచి తూర్పు వైపు తిరుగుతుంటుంది, వెస్ట్ టు ఈస్ట్ తిరుగుతుంది. సో భూమి తన అక్షాన్ని ఆధారంగా చేసుకొని పడమర నుంచి తూర్పుకు భూమి తిరిగినట్లయితే దాన్నే మనం భూభ్రమణం అంటాము. తన చుట్టూ తాను తిరగడాన్ని భూభ్రమణం అంటాం. అయితే మరి భూమి తిరుగుతున్నప్పుడు ఒక స్పీడ్తో తిరుగుతుంది కదండి. సో భూమి భ్రమణం యొక్క స్పీడ్ ఎంత అంటాడు, రొటేషన్, స్పీడ్ ఆఫ్ రొటేషన్ ఆఫ్ ఎర్త్ ఎంత అంటాడు ఎగ్జామినేషన్స్లో. అప్పుడు మనం ఆన్సర్ ఏం చేయాలి అంటే 1610 కిలోమీటర్ పర్ హవర్ అని ఆన్సర్ చేయాలి. 1610 కిలోమీటర్ స్పీడ్తో భూమి తిరుగుతుందండి. ఓకే, శశాంక్ గారు హిమాలయాస్ పోల్స్కి దగ్గర లేదు మరి ఎందుకు మంచు ఎక్కువగా ఉంది అంటే, సింపుల్ పాయింట్ అండి. మనకి మంచు అనేది టెంపరేచర్ మీద డిపెండ్ అయి ఉంటుంది. టెంపరేచర్ ఎక్కడ తక్కువగా ఉంటుంది అక్కడ మంచు ఉంటుంది. టెంపరేచర్ ఎక్కడ తక్కువగా ఉంటుంది అంటే 1 పోల్స్ దగ్గర తక్కువగా ఉంటుంది ఆటోమేటిక్గా. ఎందుకంటే అక్కడ సూర్యుడి కిరణాలు నిలువుగా పడవు, చాలా వాలుగా పడితే చాలా తక్కువ ఉష్ణోగ్రత ఉంటుందని. ఉష్ణోగ్రతని ఇన్ఫ్లుయెన్స్ చేసే రెండో ఫ్యాక్టర్ ఏంటంటే మనకి ఆల్టిట్యూడ్ అన్నమాట, ఎత్తు అంటాం. మీన్ సీ లెవెల్, సముద్ర మట్టానికి ఎత్తు మనం వెళ్ళే కొద్దీ ఉష్ణోగ్రత తగ్గుతూ వస్తుంటుంది, దాన్నే మనము నార్మల్ ల్యాప్స్ రేట్ అంటాం. సో హిమాలయ ప్రాంతాలు వచ్చేసరికి మనకి చాలా ఎత్తులో ఉంటాయండి. ఆ ఎత్తులో ఉండడం వల్ల ఉష్ణోగ్రతలు తక్కువగా ఉంటాయి. తక్కువగా ఉష్ణోగ్రతలు ఉండడం వల్ల హిమాలయాలు మంచుతో నిండి ఉంటాయి. సో 1610 కిలోమీటర్స్ పెర్ అవర్ స్పీడ్తో వెళ్తాయి. అయితే వెస్ట్ టు ఈస్ట్ యాంటీ క్లాక్ వైజ్ అని అడుగుతున్నారు. యాంటీ క్లాక్ వైజ్ అని అనుకోవచ్చు. యాంటీ క్లాక్ వైజ్ కన్నా బెటర్ వెస్ట్ టు ఈస్ట్ అని గుర్తుపెట్టుకోండి. సో భూమి యొక్క భ్రమణం వెస్ట్ టు ఈస్ట్ యాంటీ క్లాక్ వైజ్ అవుతుంటుంది. ఎస్ సుమన్ గారు, మనకు మరి ఎట్లా తెలియట్లేదు అంత ఫాస్ట్గా 1610 కిలోమీటర్స్ పెర్ అవర్ అంటే బేభత్సమైన ఫాస్ట్ కదా. మరి మనకి ఎందుకు తెలియలేదు, మనం ఎందుకు తుల్లుకొని ఇటో వెళ్ళిపోవట్లేదు, మనం ఎందుకు విసిరేయబడట్లేదు అన్నట్టు అడుగుతున్నారు. సింపుల్ అండి. ఇప్పుడు మీరు ఒక రోడ్డు మీద వెళ్తున్నారు అనుకోండి, స్పీడ్గా 100 దాటితే మీకు ఎందుకు ఇట్లా షేకింగ్లు వస్తాయి అంటే డ్యూ టు ఫ్రిక్షన్ అనే కాన్సెప్ట్ ఉంటుందన్నమాట. అదే మీకు రైల్వే ట్రాక్స్ మీద 150 వెళ్ళినా పెద్దగా రాదు మీకు, ఎందుకంటే అక్కడ ఫ్రిక్షన్ తక్కువ కాబట్టి రైల్వే ట్రాక్స్ పైన. అదే మీరు ఏరోప్లేన్లో 700 కిలోమీటర్స్ పర్ అవర్ వెళ్తున్నా మీకు పెద్దగా తెలియదు, ఎందుకంటే ఎయిర్లో వెళ్తారు అక్కడ మీరు, ఎయిర్లో ఫ్రిక్షన్ తక్కువ కాబట్టి. అదే స్పేస్లో తీసుకున్నట్లయితే స్పేస్ అక్కడ అంతా ఏముంటుందండి, వాక్యూమ్ ఉంటుందన్నమాట. వాక్యూమ్లో మనకి భూమి తిరుగుతూ ఉంటుంది, వాక్యూమ్లో భూమి తిరుగుతూ ఉంటుంది కాబట్టి ఫ్రిక్షన్ అనేది 0 కాబట్టి ఆల్మోస్ట్ మనకి భూమి అంత వేగంగా తన చుట్టూ తాను తిరుగుతున్నా మనకి తెలియట్లేదు, 1. 2, మరి భూమి అంత స్పీడ్గా తన చుట్టూ తను తిరుగుతున్నప్పుడు మనం విసిరేయబడాలి కదా అంటే గ్రావిటేషన్ అండి. భూమి యొక్క గురుత్వాకర్షణ శక్తి ఎప్పుడు భూమిపైన ఉన్నటువంటి పదార్థాలు తన సెంటర్ వైపు యాక్ట్ చేసుకుంటూ ఉంటుందన్నమాట. అందుకు మనం ఆ భూమికి పట్టుకొని ఉన్నట్టుగా ఉంటాం మనం. ఆ 2 రీజన్స్ వల్ల మనము మనకు తెలియదు ఆ స్పీడ్ అన్నమాట. సో ఇదిగోండి, ఈ విధంగా మనకి భూమి యొక్క భ్రమణం ఉంటుంది, ఎర్త్ రొటేషన్ ఈ విధంగా ఉంటుంది. వెస్ట్ నుంచి ఈస్ట్ ఉంది, పడమర నుంచి తూర్పు ఉంది. దాన్ని యాంటీ క్లాక్ వైజ్లా పిలుచుకుంటారు అంటే యాంటీ క్లాక్ వైజ్లాగా పిలవచ్చు. సో సంవన్ ఇందాక అడిగారు పగలు రాత్రి గల కారణాలు ఏంటి అని. పగలు రాత్రికి సింపుల్ ఏంటంటే, ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ మనకి సన్ ఉందనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనకి సన్ ఉన్నాడు అనుకోండి.
సూర్యుడి కిరణాలు మనకి ఇట్లా పడతాయి. సూర్యుడి కిరణాలు పడడం వల్ల భూమిపైన, భూమి ఒక బాల్ లాగా మనం చూసుకున్నట్లయితే దాని పైన పడడం వల్ల సూర్యుడి కిరణాలు ఒక హాఫ్ పార్ట్ ఆఫ్ సన్, ఒక హాఫ్ పార్ట్ ఆఫ్ ఎర్త్ పైన సూర్యుడి కిరణాలు పడుతున్నాయి. సూర్యుడికి కనుక రొటేషన్ లేకపోతే, ఒకవేళ కనుక సూర్యుడికి రొటేషన్ లేనట్లయితే ఎల్లప్పుడూ ఒకటే సగం హాఫ్ పైన సూర్యుడి కిరణాలు పడేవి, ఎప్పుడు ఒకటే సైడ్ పడేవి. అంటే ఒక సైడ్ లైట్ ఉండేది, డే ఉండేది, ఒక సైడ్ నైట్ ఉండేది అన్నమాట. నిరంతరం సూర్యుడికి భూభ్రమణం లేకపోతే, కానీ సూర్యుడికి భూభ్రమణం ఉండడం వలన సూర్యుడు తన చుట్టూ తను భూమికి భూభ్రమణం ఉండడం వలన, భూమి తన చుట్టూ తను తిరగడం వలన డిఫరెంట్ పాయింట్స్లో డిఫరెంట్ ప్లేసెస్ పైన సూర్యకిరణాలు డిఫరెంట్ హాఫ్స్లో పడతాయి. అందుకని చెప్పి ఏ హాఫ్ అయితే, ఏ సగం అయితే భూమి యొక్క సగం సూర్యుడి కిరణాలకు డైరెక్ట్ ఫేసింగ్ లేదో అక్కడ రాత్రి ఉంటుంది, ఏ హాఫ్ ఆఫ్ ద ఎర్త్ అయితే సూర్యుడి కిరణాలకి డైరెక్ట్గా ఫేసింగ్ ఉంటుందో ఆ హాఫ్లో మనకి డే ఉంటుంది. కాబట్టి డే అండ్ నైట్కి గల కారణం ఏంటి అని అడిగినప్పుడు సింగిల్ ఆన్సర్ ఏంటంటే భూభ్రమణం, రొటేషన్ ఆఫ్ ద ఎర్త్. సో రొటేషన్ కాజెస్ డే అండ్ నైట్, రొటేషన్ కాజెస్ డే అండ్ నైట్ అండి. యా, ఎర్త్ రొటేట్స్ ఆన్ వాక్యూమ్ కదా, ఎందుకు సార్ అసలు ఎర్త్ ఏ విధంగా రొటేట్ అవుతుంది, ఎర్త్ రొటేషన్ కారణం ఏంటి అంటే సింపుల్ అండి. మనకి జనరల్గా రెండు బాడీస్ మధ్యలో గ్రావిటేషనల్ ఫోర్స్ ఉంటుందండి, టూ బాడీస్ మధ్యలో మనకి గ్రావిటేషనల్ ఫోర్స్ అని ఉంటుందన్నమాట. ఇది ఒక బాడీ అనుకోండి, దీని మాస్ ఒకటి M1 అనుకోండి, ఇంకొక బాడీ అనుకోండి M2 అనుకోండి. విశ్వంలో మనకి ఏ రెండు బాడీస్ మధ్యలో అన్న గ్రావిటేషనల్ ఫోర్స్ ఉంటుందన్నమాట. ఈ రెండు ఒకదాన్ని ఒకటి తన వైపు లాక్కోవడానికి చూస్తాయి. సో ఆ ఫోర్స్నే గ్రావిటేషనల్ ఫోర్స్ అంటాము. ఆ గ్రావిటేషనల్ ఫోర్స్ మనకి రెండు బాడీస్ ఉన్నప్పుడు G(m1, m2) / డిస్టెన్స్ రెండింటి మధ్యలో R అనుకుంటే R² అని ఉంటుందండి. సో ఈ విధంగా గ్రావిటేషనల్ ఫోర్స్ ఉన్నప్పుడు మనకి అదే పాయింట్లో సెంట్రిఫ్యూగల్ ఫోర్స్ అని కూడా ఉంటుంది. సెంట్రిఫ్యూగల్ ఫోర్స్ ఏంటంటే ఈ రెండు బాడీస్ ఒకవైపు ఒక వస్తున్న క్రమంలో రెండు ఒకదానికి దూరంగా వెళ్ళడానికి ట్రై చేస్తుంది. ఈ రెండు ఫోర్సెస్ యొక్క రిజల్ట్ అంటే మనకి ఏంటంటే ఒక పెద్ద బాడీ చుట్టూ ఒక చిన్న బాడీస్ నిరంతరం తిరుగుతూ ఉండేటట్టు చేస్తాయి అన్నమాట, డ్యూ టు యాక్షన్ ఆఫ్ ఈ టూ ఫోర్సెస్. అవి మనకి డిఫరెంట్ కాంటెక్స్ట్ అండి. అంటే సింపుల్గా మీరు అడిగిన దానికి ఒక 1 వర్డ్లో 1 మినిట్లో చెప్పాలంటే మరి డైరెక్ట్గా చెప్పాల్సి వస్తుంది. కాకపోతే అది ఈ పాయింట్స్కి మనం వెళ్తే లైక్ హోల్ 2 or 3 క్లాసెస్ ఇదే పాయింట్ మీద అవుతుందండి. ఫార్ములా ఎట్లా డిరైవ్ అవుతుంది, సెంట్రిఫ్యూగల్ ఫోర్స్ అంటే ఏంటి. కాబట్టి జనరల్గా జియోగ్రఫీ పరంగా మనం చెప్పుకున్నప్పుడు డ్యూ టు ద యాక్షన్ ఆఫ్ ఈ టూ ఫోర్సెస్ వల్ల మనకి ఒక పెద్ద బాడీ చుట్టూ చిన్న బాడీ అనేది రొటేషన్లో సెట్ అవుతుంది అన్నమాట. ఓకే, సో మనకి వీటి వల్ల డే అండ్ నైట్ వస్తుంది. సో ఇందాక సమ్మర్ నాగరాజ్ గారు దగ్గర డే అండ్ నైట్ ఎందుకు వస్తుందంటే క్లియర్ అనుకుంటా, భూమి రొటేషన్ వల్ల అండి సింపుల్గా. సో భూమి రొటేషన్ యొక్క వేగం 16×10 km/h అనుకున్నాము. ఇప్పుడు మనకి భూమి తన చుట్టూ తాను ఒక కంప్లీట్ రొటేషన్ వేయడానికి ఎంత సమయం పడుతుంది అనేది చూద్దాం. యూజువల్గా మనం ఏమంటాము అంటే ఒక 24 గంటలు, ఒక రోజు పడుతుంది భూమి తన చుట్టూ తను తిరగడానికి. ఒక రోజు అంటే 24 గంటలు అంటాము. కానీ ఎగ్జామినేషన్స్లో 24 అవర్స్ కాకుండా ఎగ్జాక్ట్గా నెంబర్ అడుగుతున్నాడు, ఎగ్జాక్ట్గా ఎంత పడుతుంది అని. మనం రఫ్గా వేసేసుకొని కన్వీనియన్స్ ఆఫ్ టైం కోసం 24 అవర్స్ అంటున్నాం. సో ఎగ్జాక్ట్గా ఎంత టైం అనేది ఎగ్జామ్స్లో అడుగుతున్నాడు కాబట్టి ఆ పాయింట్ చూద్దామండి. ఇప్పుడు రొటేషన్ ఆఫ్ ది ఎర్త్ మనం చూసినట్లయితే టైం పీరియడ్ 23 hours 56 minutes 4 seconds 9 microseconds. సో ఇదన్నమాట ఎగ్జాక్ట్గా. ఇవన్నీ NASA.government.us లో ఉంటాయండి ఫ్యాక్ట్స్ అన్నీ, అంటే క్లియర్ కట్గా
మనకి యాక్సియల్ ప్రెసిషన్ గురించి వాటి గురించి అంతా క్లియర్గా మనకి ఉంటాయన్నమాట nasa.gov.usలో. సో 23 hours 56 minutes 4 seconds 9 microseconds అనేది టైం పీరియడ్ ఆఫ్ ఎర్త్స్ రొటేషన్. ఓకే, దీంతో మనకి రొటేషన్ కంప్లీట్ అయింది. నెక్స్ట్ మనకి రివల్యూషన్ చూసుకోవాలి. ఆ రివల్యూషన్లో భాగంగా కొన్ని కాన్సెప్ట్స్ అవి చూడాలి. అందులో భాగంగా మనం ఎపిహీలియన్, పెరిహీలియన్ చూడాలి. ఆ తర్వాత మనము ఈక్వినాక్సెస్, విషవత్తులు, సాల్స్టిసెస్ అనేది చూస్తాము. ఆ పాయింట్స్ అవన్నీ మనం నెక్స్ట్ క్లాస్లో చూద్దామండి జియోగ్రఫీలో. ప్రస్తుతం అయితే ఈ బ్యాక్గ్రౌండ్ అంతా స్ట్రాంగ్ కొంచెం అర్థమైనట్లయితే నెక్స్ట్ మనకు వచ్చే టాపిక్స్ శీతోష్ణ, మనము క్లైమేట్ టాపిక్ చదువుతాం. క్లైమేట్కి కానీ లేదా మనకి ఈక్వినాక్సెస్, సోల్స్టిసెస్ అవన్నీ ఈజీగా అవుతాయండి. వన్ సబ్ సోలార్ పాయింట్, యాక్సియల్ ప్రెసిషన్ ఇవన్నీ క్లియర్గా ఉంటే, యాక్సియల్ టిల్ట్ అవన్నీ ఈజీగా అవుతాయి. అందుకనే వీటిని మనం రిపీటెడ్గా ఈ పాయింట్స్ని ఈ క్లాస్లో స్ట్రెస్ చేయడం జరిగింది. సెంట్రిఫ్యూగల్, సెంట్రిపీటల్కి డిఫరెన్స్ ఏంటన్నారు. సెంట్రిపీటల్ అంటే టువర్డ్స్ సెంటర్ లాగడానికి ట్రై చేస్తాయండి బాడీస్. ఎప్పుడన్నా సెంట్రిపీటల్ కానీ సెంట్రిఫ్యూగల్ కానీ ఏదన్నా ఒక బాడీ ఇంకో బాడీ చుట్టూ మోషన్లో ఉన్నప్పుడు, యాంగులర్ మోషన్లో ఉన్నప్పుడే ఇవి వస్తాయన్నమాట ఫోర్సెస్. సెంట్రిపీటల్ ఆ బాడీని ఈ బాడీ వైపు లాగడానికి చూస్తుంది. సెంట్రిఫ్యూగల్ ఆ బాడీని ఈ బాడీకి అవతల వైపు వెళ్ళిపోవడానికి యాక్ట్ చేస్తుంది అన్నమాట. ఓకే, సో మనం ఒకసారి బ్రీఫ్ చేసుకుందామండి. ఆ బ్రీఫ్ ద్వారా మనకి ఏమైతే ఈరోజు చూసామో అది ఒక క్లారిటీ వస్తుంది. ఓకే, ఈరోజు మనం యాక్సియల్ టిల్ట్ ఆఫ్ ఎర్త్తో స్టార్ట్ చేసాం. మనం ఏమనుకున్నామంటే భూమి అనేది స్ట్రెయిట్గా ఉండదు విశ్వంలో. భూమి యొక్క అక్షం అంటే నార్త్ పోల్, సౌత్ పోల్ని, సెంటర్ ఆఫ్ ద ఎర్త్ని కలుపుతూ గీసే లైన్నే భూమి యొక్క యాక్సిస్ అంటాం, అక్షం అంటాం తెలుగులో. ఈ యాక్సిస్ అనేది నిలువుగా స్ట్రెయిట్గా ఉండదు, కొంత వంకరగా ఉంటుంది, కొంత వాలుతో కూడి ఉంటుంది. ఎంత వాలు అంటే 22 to 24 degrees ఇట్లా కదులుతూ ఉంటుంటుంది అన్నమాట యాక్సిస్ అనేది. సో మనకి ఆ 22 to 24 అట్లాగా యాక్సిస్ కదలడంనే మనం యాక్సియల్ ప్రెసిషన్ అంటాము. మనం యావరేజ్గా ఈ రెండింటికి మధ్యలో ఒక 23.5 degrees నెంబర్ అనేది భూమి యొక్క యాక్సియల్ టిల్ట్గా మనం యావరేజ్గా తీసుకుంటాము. ఇక్కడ మనం చూసాం భూమి తన చుట్టూ తను తిరుగుతుంది. కాకపోతే ఇక్కడ తిరగడం అనేది స్ట్రెయిట్గా తిరగడం లేదు. భూమి కొంత ఇంక్లినేషన్తో కూడి తిరుగుతుంది. ఆ ఇంక్లినేషన్తో కూడి భూమి తిరగడం వల్ల చాలా ఫ్యాక్టర్స్ ఉంటాయి. అవి మనం నెక్స్ట్ వచ్చే క్లాసెస్లో చాలా దగ్గరలో ప్రస్తావించుకుంటాం. సో ఇక్కడ ఇమేజ్లో చూసుకున్నట్లయితే ఇక్కడ నో టిల్ట్ అయితే ఒకవేళ ఎర్త్ స్ట్రెయిట్గా ఉండేది, కాకపోతే అది నిజం కాదు, నాట్ రియల్. యాక్చువల్గా వాస్తవం ఏంటి అంటే ఎర్త్ అనేది కొంత టిల్ట్తో కూడి ఉంటుంది. సో మనకి సూర్యుడి చుట్టూ భూమి తిరిగినప్పుడు భూమికి ఒకవేళ యాక్సిస్ కనుక లేకపోతే, టిల్ట్ లేకపోతే స్ట్రెయిట్గా ఉంటూ తిరగడం ఉండేదన్నమాట. కానీ భూమి అట్లా తిరుగుతుందా అంటే కాదు, యాక్సిస్తో కూడి 23.5 degrees ఇంక్లైన్డ్గా ఉండి తిరుగుతుంటుంది భూమి. దీనివల్ల మనకి చాలా ఇంపార్టెంట్ చేంజెస్ వస్తాయి వెదర్స్లో, క్లైమేట్స్లో. అవి మనం చూస్తాం నెక్స్ట్ క్లాసెస్లో. మిలాన్కోవిచ్ సైకిల్స్ అని చూసాము. బొంగరం ఏ విధంగా అయితే తిరిగినప్పుడు ఆ యాక్సిస్ అనేది కూడా ఒక టైప్ ఆఫ్ స్వింగ్ లాగా అవుతుందో, భూమి కూడా మరి ఒక బొంగరం లాంటిదే కాబట్టి తన చుట్టూ తను తిరుగుతుంది కాబట్టి భూమి యొక్క యాక్సిస్ కూడా ఒక టైప్ ఆఫ్ స్వింగింగ్ మోషన్ అనేది వస్తుంటుంది. ఆ స్వింగింగ్ మోషన్లో భాగంగా కంప్లీట్ ఒక సైకిల్ చేయడానికి మనకి 26,000 years అవుతుంది. అంటే అర్థం ఏంటి, కంప్లీట్ సైకిల్ చేయడానికి 26,000 years అంటే భూమి ఒక సైడ్ లెఫ్ట్ నుంచి రైట్కి రావడానికి ఒక 13,000 years, తర్వాత ఇంకొక 13,000 years ఆ విధంగా పడుతుంది. సో ఫర్ ఎగ్జాంపుల్ భూమి మనకి ఈ పాయింట్లో ఉంటే భూమి యొక్క యాక్సిస్ మనకి ఫేస్ చేసే స్టార్ని పోల్ స్టార్ అంటాము. ఆ పోల్ స్టార్ అనేది ఒక్కొక్కసారి ఒక్కొక్కలా ఉంటుందన్నమాట. ప్రస్తుతం అయితే మనకి పొలారిస్ ఉంది పోల్ స్టార్గా, ముందు మనము తూబాన్ అనే పోల్ స్టార్ ఉండేది. ఫ్యూచర్లో మనకి ఎర్త్ యొక్క యాక్సిస్ కంప్లీట్గా రైట్ సైడ్ వెళ్ళడం వలన మనము అప్పుడు వేగాగా మన పోల్ స్టార్గా, ఫ్యూచర్ పోల్ స్టార్గా మనము పరిగణిస్తాము. సబ్ సోలార్ పాయింట్ అంటే ఎగ్జాక్ట్గా నిలువుగా 90 degrees ఏ పాయింట్లో అయితే సన్ యొక్క కిరణాలు, సూర్యుడు యొక్క కిరణాలు ఎర్త్ పైన పడతాయో దాన్ని మనం సబ్ సోలార్ పాయింట్ అన్నాం. పాయింట్ వేర్ ద సన్స్ రేస్ స్ట్రైక్ ది ఎర్త్ అంటే 90 degrees angle. సో ఈ సబ్ సోలార్ పాయింట్ అనేది మనకి ఎప్పుడు ఒకటే ప్రాంతం పైన లేకపోతే ఒకటే గీత పైన అనేది పడదు, మనకి ఒకటే లాటిట్యూడ్ పైన పడదు సన్స్ సబ్ సోలార్ పాయింట్. ఒకవేళ ఎర్త్ కనుక ఇంక్లినేషన్ లేకపోతే ఒకటే లాటిట్యూడ్ మీద పడేది సబ్ సోలార్ పాయింట్, కానీ అట్లా లేదు, ఇంక్లినేషన్ ఉంది కాబట్టి ఆ ఇంక్లినేషన్తో కూడి భూమి సూర్యుడి చుట్టూ తిరుగుతాడు కాబట్టి
సబ్ సోలార్ పాయింట్ కూడా డిఫరెంట్ పాయింట్స్లో డిఫరెంట్ ఏరియాస్లో పడుతుంది అనమాట. అయితే మ్యాక్సిమం ట్రాపిక్ ఆఫ్ క్యాన్సర్ వరకు వెళ్తుంది సబ్ సోలార్ పాయింట్, ఎగ్జాక్ట్గా 90 డిగ్రీస్గా మళ్ళీ మ్యాక్సిమం ట్రాపిక్ ఆఫ్ క్యాన్సర్ వరకు రాగలుగుతుంది. సో ఈ మధ్యలో రీజియన్నే మనము టారిడ్ రీజియన్ అంటాము, టారిడ్ రీజియన్. సో ఇక్కడ మనం స్పెషల్ లాటిట్యూడ్స్గా పరిగణించాము అందుకే 23.5 డిగ్రీస్ నార్త్ని, 23.5 డిగ్రీస్ సౌత్ని. సో ఇవి మీరు నోట్ చేసుకోండి. నెక్స్ట్ టెంపరేచర్ జోన్స్ ఆఫ్ ఎర్త్ చూసుకున్నట్లయితే టారిడ్ ఉష్ణ మండలం, టెంపరేట్ సమశీతోష్ణ మండలం, ఫ్రీజిడ్ ధ్రువ మండలం. మనకి ఉష్ణోగ్రత ఈ ప్రాంతాల్లో చూసుకున్నట్లయితే ఇది ఇన్ఫ్రారెడ్ చేయడం వల్ల మనకి ఇక్కడ కలర్స్ చూడొచ్చు, రెడ్ కలర్ వచ్చింది అంటే ఇక్కడ ఉష్ణోగ్రత ఎక్కువగా ఉంది అన్నట్టు. సో ఈ ప్రాంతం ఎందుకు ఎక్కువగా ఉంది ఉష్ణోగ్రత అంటే ఈ ప్రాంతంలో దాదాపుగా నిలువుగా పడతాయి సూర్యుడి కిరణాలు, కాబట్టి ఈ ప్రాంతంనే మనము టారిడ్ జోన్ అంటాము. మనకు కొంచెం పైన చూసుకున్నట్లయితే ఉష్ణోగ్రత గ్రీన్ కలర్లో వచ్చింది అంటే ఎస్, మరీ తక్కువగా లేదు కాకపోతే ఒక మోడరేట్గా ఉంది, మీడియంగా ఉంది. సో ఈ ప్రాంతాన్ని అంటే ఆర్కిటిక్ సర్కిల్ నుంచి ట్రాపిక్ ఆఫ్ క్యాన్సర్ వరకు మధ్యలో కింద మనం సౌత్ ఎమిస్పియర్ చూసుకున్నట్లయితే ట్రాపిక్ ఆఫ్ క్యాప్రికాన్ నుంచి అంటార్కిటిక్ సర్కిల్ వరకు ఈ ప్రాంతంలో ఉన్న రీజియన్ని మనము టెంపరేట్ జోన్ అంటాము. బ్లూ కలర్లో ఉన్నది కంప్లీట్ ఐస్ స్టేట్లో ఉంటుంది, ఇవి మనము ఫ్రిజిడ్ జోన్ అంటాము. టారిడ్ జోన్, టెంపరేట్ జోన్, ఫ్రిజిడ్ జోన్. నార్దర్న్ ఎమిస్పియర్ ఉత్తరార్ధగోళంలో ఉన్న టెంపరేట్ జోన్ని నార్త్ టెంపరేట్ జోన్ అంటాం, సౌత్లో ఉన్నదాన్ని సౌత్ టెంపరేట్ జోన్ అంటాము. నెక్స్ట్ ఎర్త్ యొక్క మూమెంట్స్ చూసుకున్నట్లయితే భూభ్రమణం, భూ పరిభ్రమణం, రొటేషన్, రెవల్యూషన్ ఉంటుంది. రొటేషన్ అంటే భూమి అనేది వెస్ట్ టు ఈస్ట్ ఈ విధంగా ప్రయాణిస్తుంది, యాంటీ క్లాక్ వైజ్ అని అనుకోవచ్చు. ఈ భూమి యొక్క రొటేషన్ వల్లనే మనకి పగలు రాత్రి ఏర్పడుతుంటుంది. భూమి రొటేషన్ ఎంత స్పీడ్తో భూమి తిరుగుతుంది తన చుట్టూ తాను అంటే 1610 కిలోమీటర్ పర్ అవర్ స్పీడ్తో తిరుగుతుంటుంది. భూమికి ఒక రొటేషన్ కంప్లీట్ అవ్వడానికి పట్టే సమయం ఎంత అంటే 23 అవర్స్ 56 మినిట్స్ 4 సెకండ్స్ 9 మైక్రో సెకండ్స్. సో దీంతో మనకి రొటేషన్ కంప్లీట్ అయింది. నెక్స్ట్ క్లాస్ నుంచి రెవల్యూషన్ ఆ కాన్సెప్ట్స్ అన్ని చూసుకోవాలి, రెవల్యూషన్, ఎపిహీలియన్, పెరిహీలియన్ అవన్నీ మనం చూసుకోవాలి. సో దట్స్ ఆల్ ఫర్ టుడేస్ జియోగ్రఫీ క్లాస్ అండి. మళ్ళీ మనము ఒక 1 అవర్ బ్రేక్ తీసుకొని షార్ప్గా అరౌండ్ 11 o'clock పాలిటీ క్లాస్లో కలుసుకుందాం. అంటిల్ దెన్ టేక్ కేర్ అండి, గుడ్ బై. మనం 11 పాలిటీ క్లాస్లో కలుసుకుందామండి. పాలిటీలో పార్లమెంట్ టాపిక్ చూస్తున్నాము. సో ఈ టాపిక్స్ యా మీకు ఏంటంటే కొంచెం ఫస్ట్ టైం విన్నప్పుడు కొంచెం కన్ఫ్యూజింగ్ అనిపించవచ్చు, అది అందులో మీరు టాపిక్ కష్టంగా ఉంది అని ఏం చూడకండి. కాకపోతే మీరు ఇంట్రెస్ట్ తెచ్చుకొని ఆ కాన్సెప్ట్స్ ఏవైతే మనం యాక్సియల్ టిల్ట్ అని అనుకున్నాము దాని గురించి మీకు ఒక ఐడియా వచ్చింది. సో ఈ టాపిక్స్ పైన మీరు కొంత రీసెర్చ్ లాగా మీరు కొంత ఎనర్జీ పెట్టండి, కొంత టైంని కూడా పెట్టండి, క్లారిటీ వస్తుంది. సో ఇవన్నీ ఒక క్లాస్లో ఎగ్జాక్ట్గా అర్థమైపోవాలి అని ఎప్పుడు మీరు తీసుకోకండి. ఇవన్నీ కాన్సెప్ట్స్ ఏంటంటే హార్డ్ కోర్ కాన్సెప్ట్స్ అన్నమాట. ఒక 4 or 5 డేస్ శ్రమించాలి, 4 or 5 డేస్ శ్రమిస్తే అవి క్లారిటీ వస్తుంది. సో ఒక క్లాస్, ఒక 1 అవర్ క్లాస్లో ఓన్లీ మీకు అది ఆ కాన్సెప్ట్స్ ఇంపార్టెంట్, ప్రధానంగా బేసిక్గా కాన్సెప్ట్స్ వీటి గురించి తెలియజేస్తుంది అని మీకు ఒక ఐడియా ఇవ్వడం కోసం అండి. ఈ 1 అవర్ క్లాస్లోనే మీకు కంప్లీట్గా అది అర్థమైపోవాలి అంటే అది రాంగ్ నోషన్ అనమాట. మీకు ఏంటేంటో అర్థమైనవి చదవాల్సినవి, యాక్సియల్ టిల్ట్ అర్థమైంది, అది ఏంటనేది ఒక 3 అవర్స్ అట్లా పెట్టండి. ఒక్క యాక్సియల్ టిల్ట్ పైనే, ఒక యాక్సియల్ టిల్ట్ పైనే బిర్లా మనకి ఆస్ట్రనామికల్ సొసైటీ అని ఉంటుందండి, బిర్లా ఆస్ట్రనామికల్ సొసైటీ, అందులో మెంబర్షిప్ నాకు ఉంటుంది కాబట్టి ఒక్క దీనిపైనే ఒక 4 to 5 డేస్ జరిగిందండి సెషన్, 4 to 5 డేస్ సెషన్ జరిగిందనమాట ఒక్క యాక్సియల్ టిల్ట్ పైనే. కాబట్టి వీటిపైన క్లారిటీ ఒక 1 అవర్లో వచ్చేయాలి అంటే అట్లా ఉండదండి. ఎగ్జామ్స్ కోసం మనం చూస్తున్నప్పుడు అవి ఎగ్జామ్స్ కోసమే మనం తీసుకోవాలి. ఎగ్జామ్ చెప్పేటప్పుడు నేను ఎగ్జామ్ ఓరియంటేషన్లో చెప్తాను, అది మీరు వర్కౌట్ చేయండి క్లారిటీ వస్తుంటే. ఎవరికైతే కొంచెం కష్టంగా అనిపించింది, ఒకవేళ ఇన్ కేస్ ఎవరికన్నా యాక్సియల్ టిల్ట్ ఏంటి, మిల్కనోచ్ సైకిల్స్ ఏంటి ఇవన్నీ కష్టంగా అనిపించాయి అంటే మీకు ఆ టాపిక్స్ తెలిసాయి కాబట్టి శ్రమించండి, ట్రై చేయండి. అయినా కష్టంగా అనిపించాయి అనుకోండి, జెన్యున్గా ఉంటే కమెంట్స్లో డౌట్స్ అడగండి, డెఫినెట్గా మనం వాటిపైన చూద్దాము. ఓకేనండి, థ్యాంక్ యూ వెరీ మచ్ ఈచ్ వన్ ఆఫ్ యూ. మళ్ళీ మనము 11 o'clockకి పాలిటీ క్లాస్లో కలుసుకుందాము.